ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యమును, వాగ్దానాన్ని, ఆయన మాటను మనం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో రెండవ భాగం, Exodus 20:24, లాస్ట్ సెకండ్ పార్ట్. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీసి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో రెండవ భాగాన్ని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని కొరకు దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలు, నీ ఎద్దులను అర్పించాలి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఇది దేవుని యొక్క మాట, ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఆయన నీ దగ్గరకు వస్తానంటున్నాడు. అవకాశం ఇస్తావా? నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టడానికి ఆయన నీ దగ్గరికి వస్తానంటున్నాడు. నిన్ను నడిపించడానికి నీ దగ్గరికి వస్తానంటున్నాడు. నువ్వేం చేయాలో తెలియని ఆ కొత్త ప్రదేశంలో, ఆ కొత్త పరిస్థితుల్లో నీ కొరకు ఆయన దగ్గరగా ఉండి నిన్ను చేయి పట్టి, అది కాదు ఇది, ఇలా కాదు అలా అని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కోరుకునేది నీ నుంచి వచ్చేటువంటి అర్పణలు, బలులు, సమర్పణలు కాదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కడైతే ఆయనకి ఇష్టమైన రీతిగా నీ హృదయాన్ని ఆఫర్ చేస్తావో, ప్రభువా నువ్వు ఇప్పుడు నాతో ఉండాలి, నువ్వు నాతో మాట్లాడాలి అని ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్థలంలో? ప్రతి స్థలంలో. ఒకవేళ నువ్వు కాని ప్రదేశంలో ఎక్కడైనా ఉంటున్నావేమో, ఎక్కడైనా అది నీకు యోగ్యము కాదు అని నీకు తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితే వచ్చిందేమో, ఆ పరిస్థితిలో కూడా నేను నడిపించడానికి ఆయన దగ్గరగా రాబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశం ఇది నాకు సరిపడదు, కానీ గతి లేక తప్పక నేను ఇక్కడ చేరాల్సి వచ్చింది, ఉండాల్సి వచ్చింది అని అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నీ దగ్గరకు వచ్చి నేను నడిపించడానికి సమర్థత కలిగిన వాడని మరోసారి ఆయన నీతో చెప్తున్నాడు. అంతేకాదు, ప్రతి స్థలంలో నీ దగ్గరకు వచ్చి నీకు ఆయన ఆశీర్వదించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నేను నీకు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలి అని అంటే ఒక మనిషికి స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి తిరిగి అతను దానికి లాభమో వడ్డీయో కలుపుకొని తిరిగి పొందుకోవాలని, లేక ఆ ప్రదేశంలో నీవు ఆయనకు సాక్షిగా ఉండాలని. నీ నుంచి ఆశించేవాడు కాదు నీ ప్రభు, నీ గురించి ఆయన కోరుకునేవాడు కాదు, నీ దగ్గర నుంచి ఏది తీసుకునేవాడు కాదు. ఆయన తన ప్రియమైన కుమారుణ్ణి అప్పగించిన వాడు ఏమి ఇవ్వడానికి వెందిస్తాడు? ఏదైనా నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాని వెనుక, దాని అంతము, దాని యొక్క ఉద్దేశ్యం, ఆయన నీ కొరకు ఒక ప్రత్యేకమైన సాక్షిగా నిన్ను ఆయన కోసం ఉండాలని, నీవు ఆయన కొరకు ఒక అంబాసిడర్గా, ఒక రాయబారిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పరిస్థితులు అన్నిటిలో ఎక్కడెక్కడైతే ఏ ఏ విషయాల్లోనైతే నీ పక్షంగా ఆయన కార్యం చేయటానికి, సఫలత చేయటానికి ఆయనకి ఇష్టం కలిగి ఉన్నాడో, ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా ఆయన సిద్ధ మనసుతో నీ గురించి ఆయన సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ పక్క వాళ్ళకి ధైర్యంగా చెప్పు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నీ కోసం ఆలోచన కలిగిన వాడు, నీవు ఆయనకు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు, నీవు ఆయనకు రాయబారిగా ఉండాలని కోరుకుంటున్నాడు, నీవు ఆయనకు ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో ఉంటాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని ఒకసారి గమనిద్దాం. సులువుగా చుక్కులు పెట్టేటువంటి బోల్డ్ పాపాల్లో ఒక పాపం దగ్గరికి వచ్చి ఆ పాపాన్ని వదలలేక ముందుకెళ్ళలేకపోతున్నాం, చాలా కొట్టుకుంటా ఉన్నాం. ఏమిటా పాపం? 16వ పాపం, చూపుకి, చెవులకి, నోటికి మధ్యలో మనం పరిశుద్ధతను మిస్ అవుతున్నాం. అంటే చాలాసార్లు ఎన్ని చెప్తున్నా, ఎన్ని వింటున్నా, మళ్ళీ తిరిగి దానిలో ఆ సంపూర్ణతలోనికి రాలేకపోతున్నాం. గడిచిన దినాల్లో మనం ఒక విషయాన్ని ప్రత్యేకించి 3 సందర్భాలలో యేసుప్రభు మాట్లాడిన మాటని మనం చూసాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే లూకా సువార్తలో చూసాం. మత్తయి సువార్తలో మరి 13వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి విషయాలలో 100, 60, 30 ఫలింపు. మార్కు సువార్తలో 4వ అధ్యాయము 8వ వచనంలో 30, 60, 100 రెట్లు ఫలింపు. 100% కాదు, 100 రెట్లు ఫలింపు. అలాగే లూకాసువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఆయన నేరుగా యోగ్యమైన మంచి మనసుతో ఫలించాలి అని అంటే వాడు ఎక్కడ ఫలిస్తాడని చెప్పాడు? 100 రెట్లు ఫలిస్తాడు, అవలంబించి ఓపికతో ఫలించి 100 ఫోల్డ్స్ వచ్చేస్తుంది పంట అనే విషయాన్ని లూకాసువార్త మరి 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసాం. సో మరొక విషయాన్ని మనం చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో సఫలత లేక పరిపూర్ణత లేక అభివృద్ధి లేక ఎదుగుదల అనే విషయాలని మనం ఏ రీతిగా ఫలిస్తున్నామనేది తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే కన్నులతో
అలాగే చెవులతో ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఆత్మీయ సింక్రనైజేషన్ లేక లింక్ అది మిస్ అవటం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవ విశ్వాసపు రక్షణ 12 అంగుళాల దూరంలోనే ప్రతి ఒక్కరూ పరలోకానికి నరకానికి జారిపోతారంటాడు. అడుగు దూరం 12 ఇంచెస్ ఆర్ 1 ఫీట్. ఏంటి ఈ 12 అంగుళాల దూరము అని అంటే నోటికి నీ హృదయానికి మధ్యలో ఉండేటువంటి ఈ దూరం 12 అంగుళాలట. అందువల్ల ఆ మనిషి నోటితో మాట్లాడాలి అని అంటే తన మెదడులో జరిగే ఇతర రసాయనిక చర్యలన్నిటికీ బాధ్యుడవుతాడు. వినిన వాటికి, చూచిన వాటికి, మధ్యలో ఆలోచిస్తున్న దాని నుంచి తను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మధ్య రక్షణ కోల్పోయి పైకి వెళ్లాల్సిన వ్యక్తి కిందకి దిగిపోతాడు అది నిత్య నరకంలోనికి. దానిలో భాగమే ప్రతిసారి మనం ఎలాంటి సఫలత మనం పొందుకుంటున్నాం అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక విత్తనాన్ని తీసుకొచ్చి అది ఒక సీజన్ వచ్చినప్పటికీ అది ఏంద వాతావరణంలో మార్పు అవన్నీ చూసుకుని చక్కటి ఫలింపు ప్రారంభమవుతూ ఉంటుంది. అయితే ఆ ప్రారంభంలో మరి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటున్నప్పుడు ఎట్లా ఫలింపును బట్టి దేవుని పక్షంగా మనం ఉంటున్నామనేది మనం తెలుసుకోవాలి. ఒక సహోదరు చెప్తుంది, దేవుని కృపను బట్టి నేను మంచి ఇల్లు కట్టుకున్నానండి. మరో సహోదరుడు చెప్తున్నాడు, దేవుని కృపను బట్టి నేను ఇదిగో నిన్నే కారు మార్చాను, కొత్త కారు వచ్చింది. దేవుని కృపను బట్టి మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు. దేవుని కృపను బట్టి మా అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీట్ ఫ్రీగా వచ్చింది. దేవుని కృపను బట్టి మా అబ్బాయికి బిట్స్లో మాకు సీట్ వచ్చింది. దేవుని కృపను బట్టి ఇవన్నీ నిజంగా దేవుని కృపను బట్టే. నీ ప్రార్థనను బట్టేనా? నీ భక్తిని బట్టేనా? నీ ఆత్మీయతకు కొలమానాలేనా ఈ ఆశీర్వాదాలు? నువ్వు చెప్తున్నటువంటి లాటరీ తగిలింది, నాకు ఆ ఇల్లు పలికింది, నాకు అది దొరికింది, ఇది దొరికింది, ఇవన్నీ ఆత్మీయ ఫలింపులేనా? యేసు ప్రభు బోధించిన ఆత్మీయ ఫలింపు సమృద్ధి. క్రీస్తుని సమృద్ధిగా కలిగి ఉండడం వేరు, యేసు యొక్క వాక్యమును సమృద్ధిగా కలిగి జీవించడం వేరు. యేసు క్రీస్తులో ఫలింపు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను ఫలించడంలో ఉంటుంది తప్ప భౌతిక సంబంధమైన ఫలాలలో నీకు ఒక హెచ్చరిక కూడా పెట్టాడు. ధనవంతులారా జాగ్రత్త, ఎందుకు? మీరు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, మీరు చేరలేకపోవచ్చు. ఎందుకంటే విస్తారత మిమ్మల్ని ఎప్పుడు నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్తాడు. ఇన్ని హెచ్చరికలు పెట్టి నీ జీవిత ఫలింపు విషయంలో మాత్రం దేవుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు తీరుస్తాడనే విషయాన్ని గమనించండి. ఇక్కడ పొందుకున్న మనము ఏ విషయాలలోనైనా దానితో ఉన్నవారు అది కొన్నవారు తమది కానట్లుగా అనుభవిస్తున్న వారు అది కానట్లుగా నువ్వు బ్రతకడం నేర్చుకోకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలోనికి రావడానికి ఒకరోజు అదే నీకు ఆటంకంగా ఉరిగా మారిపోద్ది. జాగ్రత్త. మరి ఎట్లాంటి ఆత్మీయ జీవితంలో ఫలింపు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుని మాట విని ఆ మాటల చొప్పున బండ మీద కట్టుకోవాలంట ఇల్లు. ఇసుకలో కాదు, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, సుడిగలు వచ్చినా, వాతావరణ ప్రకృతి బీభత్సాలే జరిగినా అక్కడ ఏమీ జరిగిపోకుండా ఇల్లు కూలిపోకుండా ఉండాలి అని అంటే వాక్యము మీద కట్టాలి. కేవలము నిష్ప్రయోజనమైనటువంటి శరీరం మీద కట్టినట్లయితే, భూ సంబంధమైన వాటి మీద కట్టినట్లయితే ఖచ్చితంగా ఒక సుడిగాలు వస్తుంది. యోబు కుటుంబాన్ని చల్లా చెదురు చేసి తన విశ్వాసాన్ని పరీక్షించినట్లు పరీక్షిస్తాడు. అగ్ని చేత, శ్రమల చేత మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఇబ్బందులు కొలిమిలో మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఈ పరీక్షలన్నింటిలో మీ విశ్వాసాన్ని కలుగు పరీక్షలు నానా విధాలుగా ఉంటాయి. వాటిలో నువ్వు కన్నీరు కారిస్తే దేవుణ్ణి చేతకనుడిని చేస్తావు. వాటిలో నువ్వు దుఃఖపడి ఏమైంది, ఎందుకు నాకు అన్నావా, దేవుడిని అపనమ్ముఖస్తుడిగా నువ్వు సేవిస్తున్నావు అయిపోతావు. ఆ సమయంలో నువ్వు నిలబడి నా దేవుడు కాక నా దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నా నిరీక్షణను పరీక్షిస్తున్నాడు అని నిలబడటమే ఆత్మీయమైన ఫలింపు. కాబట్టి ఇప్పటికే సమస్య వచ్చిన రోజు నువ్వు ఎలా స్పందిస్తున్నావో నీ ఫలింపు 30-60-100 లేక 100-60-30 లేక 100 ఇంతల లేకపోతే ఇంకా మైనస్ డిగ్రీలు ఏమైనా పెట్టుకున్నావా తేలిపోతుంది. జాగ్రత్త. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్దాం. ఒక్కసారి ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలను స్పీడ్గా ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. మొట్టమొదటిగా ఆత్మీయ సంగతుల్లో నీ సమృద్ధి లేక నీ ఫలింపు పరిశుద్ధత వైపు నడిపించబడతావు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ గోల్ అంతా ఏమైపోద్ది, హోలీనెస్, పరిశుద్ధత మీదకు మలిచిపోతుంది. రెండవది, లోకమున్న మాలిన్యతలన్నిటి మీద నీకు విజయము దొరుకుతుంది. నెంబర్ 3, శరీర కోరికలపై ఆశలపై నీకు పట్టు నియంత్రణ వస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత ఒక సిస్టర్ గారు వచ్చి ఫోన్ చేసి మాట చెప్పారు, పాస్టర్ గారు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటే. ఏమ్మా ఎందుకు అని అంటే, నేను ఈ మాట విన్న తర్వాత నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ గురించి చాలా బలహీనత ఉండేది. రాత్రి షో చూసేదాన్ని, మళ్ళీ పొద్దున్న వచ్చి మళ్ళీ అది 2వ రోజు చూసేదాన్ని, రికార్డ్ చేసుకుని ఆ స్టిక్ పెట్టుకుని మళ్ళీ 3వ రోజు కూడా చూసేదాన్ని. రెగ్యులర్గా నా పనిది అయిపోయింది. కానీ నేను ఈ వాక్యం విన్న తర్వాత నేను విశ్వాసంతో దేవుని అడిగే, ప్రభువా ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలని ఆ రోజు సీరియల్ అయిపోయింది అంది. అది ఆవిడ అనుకుంటున్న విజయం. అది అయిపోవడం, దానిలో ఎండ్ రిజల్ట్ ఎవరు వచ్చారో చూసేయటం ఆవిడ జీవితానికి దేవుడిచ్చిన సమాధానమా? అది దేవుని ముగింపా? లోకమాలిన్యత మీద విజయమా? ఆత్మీయ బ్రహ్మపరచు దురాత్మ ఎలా పనిచేస్తుందో చూసావా? నీ కాదులే, మన కాదులే, మనం గెలిచేసాములే. ఇక్కడ బలహీనతలో తెస్తుందా? వచ్చి అనవసరంగా వచ్చింది, చివాట్లు తిని వెళ్ళింది. ఆ తర్వాత ఆయనకి చెప్తుందంట, అలా కాదంట బావా,
ఇంకా అసలు టీవీయే చూడకుండా గెలవాలంట అని ఫోన్ చేసి చెప్తుంది. లోకమాలిన్యత నీ కన్నులను అపవిత్రపరిచి, నీ శరీరాన్ని అపవిత్రపరిచి, నీ హృదయాన్ని అపవిత్రపరిచి, నీ పరిశుద్ధమైన హృదయంలోనికి అపరిశుద్ధతను తీసుకుని వచ్చి నాశనకరమైన హేయ వస్తువుని పరిశుద్ధ స్థలంలో పెట్టుకుంటే దేవుని ఆత్మ ఎక్కడ పనిచేయగలడు నీతో? అది సమస్యగా మారిపోకమును పెద్ద జాగ్రత్త. 4, మానసికమైన భావోద్రేగాలన్నింటిలో నుంచి నువ్వు కంట్రోల్, స్ట్రీమ్లైన్ అవుతావు, క్రమంలోకి నడిపించబడతావు. ఆల్ ద ఎమోషన్స్, శరీరానికి హృదయానికి చాలా బలహీనతలు ఉంటాయి, చాలా భావోద్వేగాలు ఉంటాయి, వాటన్నిటిని నువ్వు క్రమంలోకి తెచ్చుకోగలుగుతావు. 5, ఆర్థికమైన ఐహిక విచారాలపై ఆత్మీయమైన పరిణితి కలిగి ఉంటావు. స్పిరిచువలీ అండ్ ఫిజికలీ అండ్ మెటీరియలిస్టిక్, భూ సంబంధమైన, ధన సంబంధమైన విషయాలపై నీకు విజయం దొరుకుతుంది, పట్టు దొరుకుతుంది, జ్ఞానంగా ఖర్చు పెడతావు. దాని ఖర్చు ఏంటి, దాని అదుపేంటి, దాని మదుపేంటి నీకు తెలుస్తాయి. అది పిసినారిగా ఉండాలా, విరా ధారాళంగా ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అన్ని విషయాలలో ఆత్మ సంబంధమైన విశ్వాసంలో నువ్వు ఫలించడాన్ని బట్టి చాలా జ్ఞానయుక్తంగా దేవుని పక్షంగా మంచి సమృద్ధిలోనికి నడిపించబడతావు. 6, సమస్య కానీ, ఇరుకు కానీ, పోరాటం కానీ, ఇబ్బంది కానీ జరిగినప్పుడు నువ్వు స్థిరంగా ఉండడం నేర్చుకుంటావు. స్పిరిచువల్లీ నువ్వు ఎన్రిచ్ అవుతున్నావు అనడానికి కారణం ఇదే, స్పిరిచువల్గా నిలబడతావు. 7, విశ్వాసంలోను, నిరీక్షణలోను, పట్టుదల కలిగిన ప్రార్థన సహితమైనటువంటి భక్తిలో, శక్తిలో నువ్వు ఎదుగుతావు. ఈ విషయాలలో నువ్వు కలవరపడవు, కృంగిపోవు, నిరుత్సాహపడవు, జారిపోవు, దిగులుపడవు, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎదుగుతావు. 8, వాక్యం యొక్క ధ్యానించటం, సువార్త ప్రకటించటం, సాక్ష్యం కొరకు అనవసరమైన స్టోరీలు కాక యథార్థమైన మాటలతో దేవుని మహింపరచడానికి నువ్వు ఒప్పుకుంటావు, దాని కొరకు నిలబడతావు. ఆ పరిస్థితులన్నింటిలో చాలా స్పష్టంగా దేవుడు నీ కొరకు ఆయన సహాయం చేయాలని ఆశపడతా ఉంటాడు. 9, శ్రమ కానీ, హింస కానీ, కరువు కానీ, చావు కానీ మొదలైన విషయాలు వచ్చినప్పుడు కదలబడని దేవు, కదిలించబడని దేవుని యొక్క ప్రేమలో నువ్వు నిలబడతావు. వాటిని బట్టి ప్రతీకారేచ్చలు ఉండవు. అవతల వాడు నష్టపోతే చూసి ఆనందించవు. అవతల వాడి బలహీనతను నువ్వు తృప్తి పొందాలని చూడవు. వారి విషయంలో కదల్చబడని దైవికమైన ప్రేమలో నువ్వు శ్రమ కానీ, హింస కానీ, కరువు కానీ, చావు కానీ ఎదుర్కొంటావు. 10, దిద్దుకొనుట, సరిచేసుకొనుట, మానుకొనుట, వెతకుట, ఇచ్చుకొనుట, కోల్పోవుట, సమర్పణ, త్యాగం, మౌనం, అంగీకారం, ఇలాంటివన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నేర్చుకునే అనుభవంలోకి వస్తావు. లెర్నింగ్ స్టేజ్. ఎవ్రీ టైం నువ్వు నేర్చుకుంటావు. దిద్దుబాటు నీకు అసహ్యం కాదు, ఇష్టంగా మారద్ది. సరిచేసుకుంటావు, కొన్ని విడిచిపెడతావు, కొన్ని వెతుక్కుంటావు, కొన్ని ఇచ్చేసుకుంటావు, కొన్ని కోల్పోతావు, కొన్ని సమర్పించుకుంటావు, కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని విషయాలు మౌనాలు ఉంటాయి, కొన్ని విషయాలు అంగీకారం ఉంటాయి, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుంటావు. 11, చెయ్యలేని స్థితిలో నుంచి చేసే స్థాయికి మనసును పెంచుకుంటూ నువ్వు వృద్ధి పొందుతావు. చెయ్యలేము అనే స్థితిలో నుంచి చెయ్యగలను అనే స్థాయికి ఎదుగుతూ ఉంటావు. ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలను వినేటప్పుడు, ఆత్మ సంబంధమైన విశ్వాసాల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఈ పని మనం చేయలేము సార్, ఇది మనకు కాదు సార్ అని అనిపిస్తుంది. ఇప్పటికీ మీరు యేసుక్రీస్తు యొక్క బోధలు విన్నప్పుడు, లేక రేపటి నుంచి జరిగేటువంటి మన మీటింగ్స్ ఉంటాయి కదా, ఈ పబ్లిక్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, దొంగలు దోచుకోవడానికి వచ్చినట్లు వస్తారు కదా మన దగ్గరికి. ఏ రూపంలో వస్తారంట? గొర్రెల్లాగా వస్తారు, పైన లోపల తోడేళ్ళు అయి ఉంటారు. వారు ఆశీర్వాదాలు ప్రకటిస్తారు తప్ప హెచ్చరికలు ప్రకటించరు. నిన్ను దిద్దుబాటు చేయరు, నిన్ను గద్దించలేరు, గద్దిస్తే కానుకలేయరు, లేకపోతే ఇంకేదో జరగదు. వారు నిన్ను ఆశీర్వదించడానికి పట్టణానికి మమ్మల్ని దేవుడు పంపాడని చెప్తాడు. అసలు బైబిల్లో చెప్పబడిన విషయం అది. ప్రతి చోట ప్రతి మనిషిని దిద్దుబాటు చేయడానికి యేసుక్రీస్తు వచ్చి మీరు శాస్త్రుల పరిచయాలు నీతి కంటే దేవుని నీతికి మీరు మారాలి అనే విషయం చెప్పాడు తప్ప మిమ్మల్ని దీవిస్తాను రండి, దీవించుకుని వెళ్ళిపోండి, నాకు ఇచ్చుకుని మీరు దీవించబడండి అని చెప్పి ఎవడో ప్రకటించడు. ఎలాంటి అనేక విషయాలలో ఈరోజు మోసం జరిగేటువంటి పరిస్థితి మన ముందు. గుడ్డివారముగా సంఘ నాయకులు గుడ్డివారై సంఘాలను ప్రోత్సహించి, సంఘాలను ఎగదోసి, వాళ్ళు ఇచ్చేటువంటి కొద్దిపాటి బిస్కెట్లకి కక్కుర్తిబడి, లేకపోతే అక్కడ జనాలను మందుని తీసుకుని పోయి రకరకాల బలహీనతలోకి మారిపోతా ఉన్నారు. నిజమే, వారు రావడం పట్టణానికి ఆశీర్వాదమే. ఎవరికి? ఆలక మనక, వాళ్ళకి ఆశీర్వాదమే. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ విషయాన్ని చక్కగా పొందుకుని వెళ్ళడానికి వారు తృప్తి పొందుతారు. కావలసిన వెలుగులు జిలుగులు వాళ్ళు అమ్ముకోగలరు, వాళ్ళు తెచ్చుకున్నవన్నీ మనకి మార్కెట్ చేసుకుని వెళ్ళిపోగలరు. గమనించాల్సింది ఏంటంటే, నా ఆత్మీయ జీవితానికి ఆ ప్రదేశపు సమయం, ఆ ప్రదేశపు వ్యక్తి యొక్క విలువ, ఆ ప్రదేశపు వ్యక్తి యొక్క బోధ, నా ఆత్మను నేను దేవుని రాజ్యానికి నేను ఎలా సిద్ధపరచుకోవాలి. ఈరోజు అక్కడికి వచ్చే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అవుతూ ఉంటారు ఈ మీటింగ్లో. అన్యులు ఎవరన్నా ఉంటారా? సువార్త ఎవరికి అవసరం? కడవరి కాలపు కావాల్సింది సువార్త కాదు, హెచ్చరిక. కడవరి కాలపు కావాల్సింది బుద్ధి చెప్పుట, గద్దింపు కావాలి. అవి చెప్పడానికి దమ్ము కలిగినటువంటి బోధకులు ఎవరు కూడా రారు.
ఎందుకంటే దానివల్ల లాభం ఉండదు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెయ్యలేని స్థితిలో నుంచి దేవుని కొరకు చేసుకునే స్థాయికి నీ హృదయాన్ని మార్చుకోకపోతే నీ ఆత్మీయ జీవిత భక్తి సంవత్సరాలు గతించిన సీనియరిటీ వచ్చింది కానీ దేవునిలో ఫలింపు అయితే ఎదగని స్థితి. ఏమిటి ఈ స్థితి అనేది 10 విషయాలలో మనం 6 విషయాలు నేర్చుకున్నాం. క్విక్ రివ్యూ. నెంబర్ 1, ఏ స్థాయిని బట్టి నీ హృదయమో అది చేపడకూడదు. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, అసలు నీ హృదయం ఉప్పొంగకూడదు, అది చేయపడకూడదు. నెంబర్ 2, ఏ సమర్పణను బట్టి నీ హృదయంలో గర్వం రాకూడదు. వాట్ ఎవర్ యు మే గివ్, అసలు ఎక్కడ కూడా గర్వం రాకూడదు. ఈ మాటలు విన్న తర్వాత ఒక దైవజనుడు నిన్న ఫోన్లో మాట్లాడి నా దగ్గరకు వచ్చి కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మంచి మిత్రుడు, ఆయన ఒక సందర్భంలో చిన్న విషయాన్ని చెప్తున్నాడు. అంటే నిజంగా అండి, దేవుడు నాతో చాలా బాగా మాట్లాడాడు బ్రదరు, అయితే ఇప్పటి వరకు నాకు కొంచెం బాధ ఉండేది కానీ ఈ మధ్య మా వాడు సేవకి వెళ్తానంటే అలాగే రా మంచి బైబిల్ కాలేజ్ చూస్తానంటే, నాన్న బైబిల్ కాలేజ్ ఎందుకు, పలానా పాస్టర్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను, ఇంకా అక్కడే ఉంటాను, బతుకో సావో తెలుసుకుంటాను అన్నాడు. అంటే ముందు నేను కొంచెం తడపడించాను కానీ సర్లేరా వెళ్ళిపోరా ఆయన అయితే మంచిదే అన్నాడండి. ఈయన పాస్టర్ గారే, ఆయనైతే మంచిదని చెప్పి ఆయన గప్ చెప్పాడు. ఈ కుర్రోడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి సంవత్సరం అయిపోయింది. ఈరోజు నాతో మాట్లాడుతూ ఆయన విషయం చెప్తున్నాడు. అలా జరిగింది బ్రదరు, కొంచెం అటు ఇటుగా అనిపించింది కానీ మీరు ఏ సమర్పణ బట్టి గర్వించకూడదు అన్నారు, నాకు బాగా అర్థమైంది బ్రదరు, నిజంగా మా అబ్బాయిని అక్కడికి ఇచ్చినందుకు నాకు హ్యాపీగా ఉందన్నాడు. ఏంది అది హ్యాపీయా గర్వం కదా? నన్ను బ్రదరు నువ్వు చెప్పేదానికి, నువ్వు నా గురించి ఈ మాటతో నేను విన్నానన్న దానికి రెండు సరిగ్గా లేవు బ్రదరు. నీవు గర్వంతోనే చెప్తున్నావు నా కొడుకుని సేవకిచ్చానని, ఫలానా సేవకుడికి ఇచ్చానని. అది కాదు బ్రదర్, నేను చెప్పింది నా హృదయంలో ఉన్న పద్ధతి వేరు, మీరు మీకు ఇంకోలా వినపడింది అంటే అంటే అది వదిలేమనా చెప్తున్నారు అన్నాడు. మరి నేను ఎలా వదలగలను, నా కొడుకు ఇచ్చాను కదా అన్నాడు. అదే ప్రాబ్లం, మోషేని అబ్రహాముని దేవుడు ఇచ్చే అన్నట్టు నా కొడుకుని ఇస్తున్నాను రెండు హో అన్నాడా, సైలెంట్గా ఎవరికి చెప్పకుండా పట్టుకెళ్ళిపోయాడు. ఒకవేళ నాకు అర్థం కాలేదు తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ బలే ఇచ్చాడు అనుకోండి, అనుకుందాం కాసేపు, తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలా అమ్మ అడుగుద్దా లేదా? ఏడయ్యా యజమాని అట్నుంచి ఇద్దరు వెళ్ళారు, అటు తిరిగి వచ్చినప్పుడు ఒక్కడు వచ్చావు, ఏడు నా బిడ్డను అడిగితే ఏం చెప్దాం అనుకుని వెళ్ళాడు, అసలు సమాధానం ఉందా? అసలు ఆ సమర్పణకు ఆ మనుషులు షూట్అవుట్ చేసినప్పుడు ఆ మనిషి నిలబడగలను అనుకున్నాడు. నేను నిలబడతాను కాదు, నా దగ్గర తీసుకున్నాడు నన్ను నిలబెడతాడు అనుకున్నాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియని వ్యక్తి అక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు గర్వించని సమర్పణ అంటే అది. తర్వాత 3, సమర్పణ బట్టి గర్వించకూడదు. 4, ఏ సమస్యను బట్టి చలించకూడదు. ఏ ప్రాబ్లమును బట్టి కూడా నీ కన్నీరు చుక్క పడకూడదు, వేస్ట్ అవ్వకూడదు. అది సుఖమా సంతోషమా దుఃఖమా నష్టమా వేదన జబ్బా రోగమా లేక అది నువ్వు ఊహించని స్థితి అయినా కావచ్చు, అసలు ఎక్కడ కూడా నువ్వు ఉచ్చరించకూడదు. నెంబర్ 4, ఏ వ్యక్తిని బట్టి అభ్యంతర పడకూడదు. యువర్ ఎ సింగిల్ మ్యాన్, ఎవరిని బట్టి కూడా నీకు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తున్నావు లేదు చూసుకో, ఇదే కొలమానం. నెంబర్ 5, ఏ మాటను బట్టి నీకు కోపం రాకూడదు. ఏం రాకూడదు? ఎలాగుంటుంది బ్రదర్ మీరు మాట్లాడుతుంటే ఏదో చంపేద్దాం అనిపిస్తుంటుంది అంత ఒక అమ్మాయి. నువ్వు ఎప్పుడైనా సాహసం చేయొచ్చు, నా ఆశ కూడా అదే. వాక్యం చెప్తూ గుండాకి చచ్చిపోయినా పర్లేదు, వాక్యం చెప్తుండగా ఎవడైనా కొట్టి చంపేసినా పర్లేదు, నువ్వు ఎప్పుడూ నాతో ఉండు. ఏ టైం అయినా నువ్వు కత్తి కనుక్కో పెట్టుకో ఏసై. ఎందుకో తెలుసా? ఆ కోపం వెనక దేవుడు నీతో బలి పనిచేస్తాడు. నేను చచ్చిపోతాను కదా, ఆ స్థానంలో నిన్నుంచో పెడతాడు అప్పుడు. అంతే, ఆ రక్తం అలా పనిచేస్తుంది. అంతే, దేవుని క్రీస్తు యొక్క బలం అలా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పారు. సరే, నెంబర్ 6, ఏ ఆశ తీరకపోవటను బట్టి నువ్వు ఆనందాన్ని కోల్పోకూడదు. బోల్డ్ ఆశలు ఉంటాయి, అవే డ్రీమ్స్. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఏమన్నారు మిమ్మల్ని, కలల్ని కొనుక్కోమన్నారు. కొనుక్కోమన్నారా కనమన్నారా? అది కనమన్నారంటే ఒకటి కొనుక్కోమన్నట్టు వినపడింది. అడు సీరియస్గా చెప్తున్నాడు ప్రసంగంలో పాస్టర్ గారే, కలలు కొనుక్కోమని చెప్పారు కదా అబ్రహం. ఎవరు నాయన కలలు కొనమన్న ఏంట్రా, ఎవరిదో అప్పు తెచ్చుకున్నట్టు చెప్తున్నావు, కొండం కాదురా కనడం రా అని అంటే అలా చెప్పారు ఆయన అని అడుగుతున్నాడు. అంటే వినటి ఏంటి ప్రాబ్లము, ఏదో ప్రాబ్లము. సో ఎప్పుడైతే ఆశ తీరకపోవని బట్టి, ఏ ఆశ తీరకపోయినా, ఏ కోరిక తీరకపోయినా, ఏ కళ నెరవేరకపోయినా నీ జీవితంలో ఏం రాకూడదు, ఆనందాన్ని కోల్పోకూడదు. నిజంగా చెప్పండి, దేవునితో ఉండుట ఆనందమా, నీ కోరిక తీరుట ఆనందమా? అది కొంతమందికే తెలుసు, నాతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది లేకపోయినా పర్వాలేదని ఆనందించిన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆ స్థాయిలో నీ ఆనందాన్ని వెతుక్కోవడం ప్రారంభించాలి. లెట్స్ గో టు 7, 7 నుంచి మనం వెళ్దాం.
ఈలోపు దేవుని యొక్క వాక్యం నుంచి యోహాను సువార్త 15:8 చూద్దాం. John 15:8 యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడును. మీరు ఏం చేస్తే దేవుడు మహిమపరచబడతాడు? బహుగా ఫలించుట వలన, బహుగా ఫలించుట వలన, బహుగా ఫలించుట వలన, బహుగా ఫలించుట వలన, బహుగా ఫలించుట, మళ్ళీ బహుగా, బహుగా ఫలించుట, కలిపి చెప్పండి, బహుగా ఫలించాలి వలన, బహుగా ఫలించాలి అని అంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఏ దేనిలో ఫలించాలి బహుగా అంటే? ఒక అమ్మాయి ఎగ్జామ్ రాస్తూ మొన్న ప్రార్థనగానే వచ్చింది. ప్రార్థనకు వచ్చినప్పుడు ఆమె చిన్న డైరీ లాంటిది, ఒక ఒక ప్లాస్టిక్ ఫోల్డర్ లాంటిది ఇచ్చి, అనే దీనికోసం ప్రార్థన చేయండి. ఏంటమ్మా అని అడిగాను. మీ పేరు చేయండి, పర్వాలేదు, దేవుడు మీతో చెప్తాడని. అంత పజిల్ వద్దమ్మా, అదేంటో చెప్పు, దాని గురించి నేను ఏం ప్రార్థన చేయాలో ప్రార్థన ప్రభుని అడుగుతానని అన్నాడు. అంటే హాల్ టికెట్ అంది. ఓకే, హాల్ టికెట్ ఆ, దీనికి పెద్ద విచిత్రం ఏముందని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అమ్మాయి 1 వీక్ తర్వాత వచ్చింది. వచ్చి అన్ని హాల్ టికెట్స్ పట్టుకున్న ఆ ఫైల్ పట్టుకుని అన్నిటిలోనూ సెలెక్ట్ అయిపోయిన లెటర్స్ పట్టుకొచ్చింది. గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి పోస్టులు అన్నీ వచ్చేసినాయి. ఈ మధ్య కాలంలో ఏదో అప్లై చేసింది, ఆ పోస్టులు వచ్చేసినాయి. ఉద్యోగం, బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. మొత్తం 12 లెటర్స్ పట్టుకొచ్చింది. ఏంటమ్మా, మీరు ఆ ఫోల్డర్లో 12 హాల్ టికెట్లు ఉన్నాయి, మీరు తిడతారని అన్నీ కలిపి ఒకటే అన్నాను. మీరు వాటి కోసం ప్రార్థన చేశారు, దేవుడు నన్ను బహుగా ఫలింపు చేశాడు అంది. 12 ఉద్యోగాలు చేరిల్లు అన్నాను. మరి ఫలింపు అదే కదా, 12 రావడం కదా, ఎన్నిట్లో జాయిన్ అవ్వగలదు? ఫలింపు ఒక చోట స్టార్ట్ అవుతుంది, అంతేగాని ఒకేసారి 12 స్టార్ట్ అవ్వ దేనిలో అంటే కన్ఫ్యూజ్. ఫలింపు కన్ఫ్యూజ్తో స్టార్ట్ అవుతుందా? పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుందా? మరి నీ హృదయానికి సమాధానంగా ఉండాలంటే ఏది ఎక్కువ వస్తుందో చూసుకుంటానని అక్కడే ఫలింపు పోయింది. ఇన్కమ్ ఏది ఎక్కువ, నీకు ఇన్కమ్ గురించి కాదు, నీ వర్క్ ప్యాషన్ ఎక్కడ తీరుతుంది, నువ్వు ఎక్కడ క్రీస్తుకు రాయబారిగా ఉండగలవు, ఏ పరిస్థితి అయితే, ఏ పని అయితే, ఏ ఉద్యోగం అయితే, ఎంతమంది మధ్యలో అయితే నువ్వు నిలబడగలిగితే నీ జీవితకాలం ఆనందంగా పనిచేయగలవు, అది వెతుక్కో. డోంట్ కంపేర్ విత్ ద మనీ. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీకి హిండ్రెన్సెసే, కాబట్టి ఆలోచించుకోను. అలాగైతే మరి మా ఇంటి దగ్గరే ఉండిపోవాలైతే అంది. అది నువ్వు తెలుసుకో, నువ్వు ఫలింపు అన్నావు కదా, ఎక్కడ ఉండాలో తెలుసుకో. తెలుసుకుంటే నీకు ఎక్కడ సంతోషంగా పనిచేయగలుగుతావు, ఎవరి కొరకు నీ హార్ట్ని పెట్టగలుగుతావు, ఎంత ఆనందంగా దేవుని కొరకు సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతావు, ఎక్కడ దేవుని మందిరానికి దగ్గరగా ఉండగలుగుతావు, ఎక్కడ ఆత్మీయ జీవితానికి భంగం కలగని, స్నేహానికి భంగం కలగని, నీ కుటుంబ గౌరవానికి భంగం కలగని ప్రదేశంలో ఉండగలుగుతావు. చెక్ చేసుకుని చూస్ చేసుకో అన్నాడు. ఎందుకంటే ఉద్యోగం చూస్ చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఆ ప్లేస్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. 2, ఆ ప్రదేశంలో చూస్ చేసుకునేటప్పుడు మీ ఫెలోషిప్ సరిగ్గా ఉంటుందో లేదో చూస్ చేసుకోండి. 3, నీ క్యారెక్టర్కి కానీ లేక నీ ఉండేటువంటి ప్రదేశంలో పనిచేయటం ద్వారా ఏదో పొందుకుంటూ నీ నైతిక దిగజారే విలువలు ఎక్కడైనా జారిపోతావేమో చెక్ చేసుకుని ఆ ఉద్యోగం చూస్ చేసుకోండి. అంతేగాని ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి పరుగులెత్తుకుని పోయి అది దేవుడు దీవించాడని అనుకుంటే అది మోసంలో నడుస్తుంది. జాగ్రత్త. రైట్. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో బహుగా ఫలించుట అనంటే ఏమిటి? మనలో బాగా ఫలించాలంటే ఏం చేయాలి? ఎక్కువ స్థాయిలో ఫలాన్ని తీసుకురావాలి. నేను మీకు ఒక మొక్కను చూపిస్తాను. గడిచినసారి తీసుకొచ్చిన మొక్క వేరు, ఈ మొక్క వేరు. ఇదేం మొక్క? స్మెల్ రాదు. ఇంకా సంవత్సరం నుంచి పోషిస్తున్నాను దీన్ని. 2, ఓకే, జబ్బులు రావాలి దీనికి, వెరీ గుడ్. తెగుళ్ళు రావు, ఓకే. ఇంకా ఇంకా పువ్వులు వస్తాయా? రావా? ఆహా. కాయలు ఊరుకోండి సార్, పువ్వులు రాకపోతే కాయలు అంటారేంటి. పళ్ళు పోనీ, కొమ్మ తీసుకెళ్ళి ఎక్కడ నాటితే అది రాదా? అంటే దీనికి ఎక్స్పాన్షన్ కూడా లేదా? మరి ఇదేంటైతే పచ్చగా ఉంది, మరి ఇది బతికినట్ట చచ్చినట్ట, ఫలింపు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్ట, బతికుంది మనలాగా. పచ్చగున్నాం, కలగలాడుతున్నాం, ఇంకొక 4 రోజుల్లో పండుగ వచ్చేద్ది, గలగల్లాడిపోతాం, కలకల్లాడిపోతాం, గలగల్లాడిపోతాం, రకరకాల ఆడిపోతుంటాం. వెలుగు వెలుగులు, ఆర్టిఫిషియల్ వెలుగులు, శాశ్వతమైన వెలుగులోని ఉండాలని మనం పిలుస్తుంటే చీకటిలో నుంచి ఆయన గుణాతిశయాలను ప్రచురపరచాలి రెండు రాబాబు అంటే స్టార్ కడుతున్నాం. స్టారు, స్టారు వెలుగు, దాని కరెంటు దండగా దానిలో మళ్ళీ ఎల్ఈడి పెట్టావా, లైట్ పెట్టావా, దాని డిస్కషను. నాది పెద్ద స్టారు, నీది చిన్న స్టారు. ఇంతకీ ఇది ఫలిస్తున్నట్ట లేనట్ట?
నేను అడిగాను ఒకసారి మా దగ్గర ఒక ఆయన అంటే అన్నాడు, కొంచెం ప్రోన్ చేయండి సార్, దాన్ని కొంచెం కట్ చేస్తా ఉన్నాను సార్ అన్నాడు. దీన్ని తీసుకొచ్చి ఎంత కట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి, లాస్ట్కి మళ్ళీ కట్ చేసిన దగ్గర నుంచి చిగురు వస్తుంది. కానీ పువ్వులు రావు, కాయలు రావు, ఫలాలు రావు, ఎవడ ఆకలి తీర్చవు, క్రైస్తవ సువాసన కూడా ఉండదు. మరి ఏంటి దీని సంగతి? దేనికి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, దేనికి? మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వేంటని? నువ్వు దేనికి? షోకి బైబిలు, షోకి ముసుగు, షోకి ఇక్కడ వరకు వచ్చి బొట్టు తీసే చేతి కట్టించుకోవడం, షోకి చాలా పనులు చేసే షోకి, శోక షోక రెండును క్రిస్టియానిటీ కూడా షోక్గా మారింది ఈ మధ్య. అంత డీసెంట్ క్రిస్టియానిటీ అంట, మాదంతా పోస్ట్ చర్చ్ అంది. పోస్ట్ చర్చ్ ఏంటి? ఎలాగుంటుంది పోస్ట్ చర్చ్ అంటే? అంటే మేము ఫుడ్ తినమండి, మరి ఏం తింటారు? పిజ్జా బర్గర్. వాళ్ళు పోస్ట్ చర్చ్ పిజ్జా బర్గర్స్తోనే తింటారు వాళ్ళు. మామూలుగా నాడు అన్ని బెంచ్ కార్లే వస్తాయి అక్కడికి. పోస్ట్ చర్చ్, పోస్ట్ చర్చ్. యేసు ప్రభు దగ్గర పరలోకంలో ఏసీ క్యాబిను, నాన్ ఏసీ సెగ్మెంట్ గ్యాలరీ, రోడ్డు మీద కూర్చోబెట్టే ఓపెన్ ఏం ఉండవు, ఒకే చోట ఉంటావు. అయితే ఇక్కడ బాగా సుఖపడ్డవారు ఇంకో చోటకి వెళ్ళి శుభ్రంగా పురుగు సావదు, అగ్ని ఆరదు, నీకు దాహం తీరదు, అక్కడ పడి ఉంటాం. ఆలోచిద్దాం. ఇప్పుడు బహుగా ఫలించటంటే ఇప్పుడు నేను చూపించిన చెట్లాగేనా? సూపుకు బాగుంది, రంగురంగులు ఉన్నాయి, ఎంత కత్తిరించినా దానిలోంచి చిగురు వస్తుంది తప్ప, ఏ సంవత్సరం నుంచి నీళ్ళు పోసుకొస్తున్న తప్ప, దానికి పేడ వేసాం, ఎరువు వేసాం, యూరియా వేసాం, రకరకాలు వేసాం, ఏం లేదు, అంతే అలాగే ఉంది చెట్టు. రెండోది అది మరుగుజ్జు చెట్టు అంట, మరుగుజ్జు చెట్టు, అదే బోన్సాయి. ఎదుగుతుంది కానీ ఎదగనేమో, ముళ్ళతో బొల్లో పడిన విత్తనాలు ఎదగడానికి ప్రయత్నం చేస్తాయి కానీ అవి అవకాశం లేదు. ఇప్పుడు ఏడో విషయం కొద్దాం. ఏ సమాధానం నీకు రాకపోయినా ఆయన కృపలో నిలిచి ఉంటావా? అది నీ ఫలింపు. మీ పక్కన అడగండి, ఎన్నాళ్ళని సమాధానం రాదు? ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు? హౌ లాంగ్ యూ కెన్ స్టే వితౌట్ ఎనీ ఆన్సర్ ఆఫ్ ప్రేయర్? వాగ్దానం చూస్తే ఈ పూట వచ్చేది అన్నట్టుంది. ఆదివారం ఆదివారం వాగ్దానం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది బ్రదర్ అంటాడు. వాక్యం సంగతి చెప్పు, వాగ్దానం కాదు. వాగ్దానం నీళ్ళంటోడికి ముందు ఎరా, అది జస్ట్ అది వేసి అనగానే వాక్యం చూడు ఏడిపిస్తుంది. వాక్యం అది నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ జీవితంలో ఇప్పుడు వరకు ప్రార్థనలు జరుగుతాయి, ప్రార్థనలు అవుతున్నాయి, ప్రార్థనలకు వెళ్తున్నాము, విశ్వాసం ఎదురు చూస్తున్నాము, ఏ ప్రార్థనకి కూడా ఏ సమాధానం నీకు రాదు. రాకపోయినా దేవుని కృపలో నేను నిలిచి ఉండగలగనా? ప్రార్థనకు సమాధానానికి ఆయన కృపకి ఏమైనా సంబంధం ఉందా? ఎంటరింగ్కి ఏమైనా ఉందా? కృప అంటే నీ అర్హత లేనప్పుడు, నీకు అవకాశం లేనప్పుడు, నువ్వు సంపాదించలేనప్పుడు, నువ్వు తయారు చేయలేనప్పుడు, నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీకు ఏ రకమైన బలము బలహీనత లేనప్పుడు ఆయనే నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి నీకు ఇచ్చి నిన్ను లేపి నీ కొరకు త్యాగం చేసి ఆయన చేసిన మహోన్నత కార్యం కృప. అసలు నీదేమీ ఇన్వాల్వ్మెంట్ లేదు, అంతా ఆయనే చేశాడు. ఆయన చేసిన కృపలో ఏ సమాధానం రాకపోయినా నిలిచి ఉండగలమా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది నీ ఆత్మీయ అభివృద్ధి. పాస్టర్ గారు నిజంగా అండి, ఏ ప్రార్థన, నేను ఒక సిస్టర్ గారి గురించి చెప్పగలను. ఈరోజుకి అవమానాల పాత్ర కాఫీ తాగినట్టు రోజు తాగుతుంది. రోజు సాయంత్రం పూట అయ్యేటప్పటికి టీతో పాటుగా నాలుగు తిట్లు, అన్నం తినడానికి కూర్చునేటప్పుడు ఓ 40 మొట్టికాయలు లాంటి పిల్లల బాణాలు, పిల్లల బాణాలు. ఇందుకే దేవుడు సస్తవలగా, ఎందుకే ప్రార్థన ప్రార్థన అయితే ఆ ముసుగు, నువ్వు వేషధారివి. మనం దేవుడే ఉంటే ఎందుకు ఇలాగైపోతామే? భోజనం నిద్రపోయేటప్పుడు కనీసం ప్రార్థన చేసుకోవడానికి కళ్ళు మూసుకోడు, ఏయ్ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, మొయ్, బెదిరింపులు. తెల్లవారులేసేటోడికి మళ్ళీ కాఫీతో స్టార్ట్. చచ్చి మానదు ఆవిడ, వాక్యం వినడానికి ఒప్పుకోవడం లేట్ చేయదు, దాన్ని నేను నమ్మడానికి అవిశ్వాసంతో ఉండదు. కార్యాలు జరగకపోయినా, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, ఇంటికి వచ్చి పెద్దలు మాట్లాడుతున్నా, ప్రతిరోజు వచ్చి గొడవలు పెడుతున్నా, ఎప్పుడు ఏంటి అని సమాధానం లేని పరిస్థితులు మాట్లాడుతున్నా, బదులు మాట్లాడకుండా
దేవుడు ఇస్తాడు, నేను నీకు ఇస్తాను, నేను దేవుణ్ణి మాన్నాను. అలాగని ఒక్కరోజు, ఈ రోజుకి ఒక్కరోజు, నేటికి ఇది జరిగి సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి కానీ నాకు ఫోన్ చేసి కానీ అయ్యా నా పరిస్థితి ఇలా ఉందని ఒక్క ఫోన్ కాల్ నేను ఈరోజు నుంచి ఈరోజు వరకు ఆ సిస్టర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోలేదు. ఈవెన్ వన్ కాల్, ఒక్కసారి నా ఎదురుకొచ్చి మాట్లాడలేదు ఆవిడ. ఆవిడ ముఖం చూడటానికి నాకే సిగ్గేస్తుంది, నాకే బాధేస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను హృదయాన్ని దేవునితో పక్క మార్చుకుని ఆమెను బట్టి నేను ఎంతో ఆనందిస్తా, ఎంతో సంతోషిస్తా, ఎంతో స్తుతిస్తా, ఎంతో ప్రార్థిస్తా. ఇప్పటికీ ప్రార్థనకు సమాధానాలు రాకపోయినా, పిల్లలు దేవునికి దూరం అయిపోయినా, దేవుని మందిరానికి దూరం అయిపోయినా, రక్షణలో ఉండి, రక్షణ పొంది, రక్షణ అనుభవంలో నుంచి కోల్పోయి వాళ్ళ లోకస్తులుగా మారిపోయినా ఆ తల్లి ప్రభుని విడిచిపెట్టలేదు. ఆ ఒంటరి పోరాటం క్రీస్తులో ఎదుగుట. అమ్మా, వాక్యం వింటున్నావు నువ్వు, నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఎందుకు అయ్యా నేను ఎందుకు నోరు విడవాలి, ఎందుకు నీ దగ్గరికి రావాలి, ఎందుకు నేను మనుషుల దగ్గర చెప్పుకోవాలి, ఎందుకు నేను మనుషుల దగ్గర నా పరిస్థితి గురించి మాట్లాడాలి? ఆ మనుషులు నాకు తీరుస్తారా? ఆ మనుషులు నాకు సహాయం చేస్తారా? ఒకవేళ ఇస్తే రేపు వచ్చాడు మాట్లాడతారు, నేను ఇచ్చాను రా అంటారు. దేవుడే నన్ను ఈ పాత్రలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు, ఈ దారి గుండా నడిపించినప్పుడు, నా భర్తని నువ్వు వద్దురా బయటకు వచ్చే నా దగ్గరికి వచ్చే అని తీసుకెళ్ళిపోయినప్పుడు, ఒంటరి దాన్ని నన్ను చేసి నా బిడ్డలు నన్ను అవమానపరచడం నా దేవుడికి తెలియదా? ప్రార్థనలకు సమాధానాలు వస్తాయని ఈ 8-9 ఏళ్ళు అదే మౌనంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను. నాకు ఈరోజు అవమానాలను బట్టి, లేక ఆ పరిస్థితులను బట్టి, లేక ఆ మాటలను బట్టి, లేక ఆ రకమైనటువంటి కోర్టు తీర్పులను బట్టి నేను కదలను. ఎందుకో తెలుసా? నేను కృపలో నిలిచి ఉన్నాను, కృపలో నిలిచి ఉన్నాను. అలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంది? ఈ లోకంలో నీకేది దొరకదు, కానీ పరలోకంలో నీ కిరీటం దొరుకుతుంది. ఆ రోజు ప్రజలందరి ముందు నిన్ను పిలిచి, ఇగో ఇక్కడ క్రైస్తవులు ఇక్కడ ఉన్నాడు, మళ్ళా క్రైస్తవ సంఘాలన్నీ అక్కడ నిలబడినప్పుడు నిన్ను ఎందుకు పనికిరాని దానివని, ఎప్పుడు కానుకివ్వలేదని పాస్టర్లు నిన్ను అసహ్యంగా చూసిన మనుషుల ముందు నిన్ను తీసుకెళ్ళి, ఇదిగో ఈమె నా శిష్యురాలు, ఈమె నా ప్రియమైన బిడ్డ, ఈమె నా కుమార్తె అని నీ గురించి చెప్పే సాక్ష్యానికి ఆ రోజు ఉంటుంది మహిమ. అది ప్రభువులో పొందుకునే మహిమ. ఆ అనుభవానికి ఎంతమంది నిలబడగలరు? సమాధానం రానప్పుడు దేవుని కొరకు కృపలో నిలబడ్డాం, కృపలో నిలబడ్డాం. ఏడి దేవుడు, ఎక్కడ దేవుడు, ఉంటే ఏడి, ఏం చేశాడు, ఎన్నాళ్ళు అయింది, ఎప్పుడు చేస్తాడు చెప్పమను. మీ ప్రార్థన చేయరే, ఉపవాసాలు చేస్తావు కదా, కన్నీరు కారుస్తావు కదా, అక్కడిక్కడికి తిరుగుతావు కదా, బైబిల్ చదువుతావు కదా, ఎత్తుకుని కళ్ళకద్దుకుని గుండెల మీద పెట్టుకుని పడుకుంటావు కదా, ఏది? నేను కృపలో ఉంటాను, సమాధానం చెప్పను, నాకేమీ దొరకదు, కానీ కృపను నేను విడిచిపోను. ఆ కృప నన్ను జీవము కంటే ఎక్కువగా నన్ను నిలబెడుతుందని, ఆ నిలబడగలిగే ఇలాంటి మనుషులుగా మనం మారగలమా? అది క్రీస్తులో 30-60కి, ఇంకో 2 సంవత్సరాలు పెరిగితే 60-90కి, ఇంకా 2 సంవత్సరాలు పెరిగితే 90-200% పెరగడం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పీరియడ్, హౌ లాంగ్, ఎంత కాలము నువ్వు దీర్ఘమైన సమస్యతో బాధించబడుతుంటావో అంత కృపలో నువ్వు ఎదుగుతూ నడవాలి, అంత దేవుల్లో నిలబడతా ఉండాలి. ఆ స్థాయిలో భార్యవైన నువ్వు నీ భర్తను బలపరచాలి, భర్తవైన నువ్వు నీ భార్యను బలపరచాలి, కుమార్తెవైన నువ్వు నీ తండ్రిని బలపరచాలి, కుమారుడువైన నువ్వు నీ సహోదరులను బలపరచాలి. ఇవి ఉన్నా లేకపోయినా మనతో ప్రభువు ఉన్నాడని చెప్పగలగాలి. ప్రభు కొరకు కృపలో నిలిచి ఉండటంటే అది 8. నష్టం జరిగింది, నేను వ్యసన పడను. నష్టం కలిగింది, నేను నష్టాన్ని బట్టి నేను ఎక్కడ కూడా వ్యసన పడను. వ్యసన పడడం ఎంతమందికి ఆలోచన ఉంది? వ్యసన పడడం అంటే సప్పులు చేయటం, మూలుగు. వ్యసన పడకూడదు. నష్టం కలిగింది, నష్టం వచ్చింది, ఎంతమంది తట్టుకుంటాం, ఎంతమంది బేర్ చేస్తాం? మొత్తం ప్రభుత్వ సంబంధమైన ఖజానా ఖాళీ అయిపోయిందని, ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరి జీతాలని ఖజానాకి, ట్రెజరీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రెజరీ ఈరోజు మనకు జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రతీ నెల 1 లేక 5 తారీఖు లోపు మీరు ఇన్స్టాల్మెంట్ పే చేసుకునేలాగా శాలరీస్ పడిపోయేవి. ఈ నెల మాత్రం గవర్నమెంట్ అంత తొందరగా వేయలే. 10 తారీఖు 11 వచ్చినా కొంతమందికి శాలరీస్ పడలే. అల్లకల్లోలం అయిపోయారండి ప్రజలు. గోలగోలు పెట్టేస్తా, ఏంటి జీతాలు ఇస్తుందా లేదా గవర్నమెంట్, అసలు మాకు పడద్దా లేదా, మాకు ఈఎంఐ చెక్లు వచ్చేస్తున్నాయి, బ్యాంకు బౌన్స్ అయిపోతుంది, మేము సిబిల్లో రిఫ్లెక్ట్ అయిపోతాం, మా పరిస్థితి ఏంటి, మాకు బాబోయ్ 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 బాబోయ్. చిన్నపాటి నష్టానికి తట్టుకోలేని పరిస్థితులు,
ఆ నష్టం నీకు కలిగినప్పుడు, ఒకవేళ వ్యాపారంలోనే ఆర్థిక నష్టం కలిగితే, కుటుంబంలోనే వ్యక్తి నష్టం కలిగితే, సంబంధంలోనే సమాధాన నష్టం కలిగితే, సమాజంలోనే అవమానకరమైనటువంటి ఆ ప్రదేశంలో నిన్ను పీకి బయట పడవేస్తే, ఉద్యోగంలోనే ఉద్యోగ నష్టమే నీకు కలిగితే, ఆ సమయంలో నువ్వెక్కడా కూడా వ్యసన పడకుండా నా దేవుడు నా కొరకు ఉత్తమమైన దాచిపెట్టాడు, ఒక దారి మూస్తే 7 దారులు నాకు తెరవబడతాయి, ఇంకొక దారి నా కొరకు దేవుడు తెరిచేంత వరకు నేను విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూడగలనని చెప్పగలవా? వ్యసన పడకుండా నిలబడగలవా? వ్యసన పడకుండా, మళ్ళీ చెప్పండి అన్నమాట, నీ వల్లే రా దరిద్రం నాకు చుట్టుకుంది, మీ వల్లే నేను ఇలాగ అయిపోయాను, నీ వల్లే నీ ఏడుపు వల్లే, అరే వ్యసన పడ్డం మాని, వాళ్ళని నిందించుకో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకో. పొద్దున్నే లేచి చూశాను దరిద్రమైంది నీ ముఖం, అందుకే నాకు ఎలాగైపోయింది. ఆ ముఖంలోనే అంతుంటే ఇన్ని సంవత్సరాలకి నువ్వేమై ఉండాలి? అంటే ఆ రోజే నీకు ఆ ముఖం యొక్క గొప్పతనం గుర్తొచ్చిందా? అంటే ఇన్ని రోజులు నువ్వు పొందిన ఫలాలను కదా ఆ ముఖం కాదా? మరి ప్రతిసారి నిందించటం, వ్యసనంలో నిందలు ఉంటాయి, వ్యసన పడటంలో అవతల వ్యక్తి మీద ఎక్యూజన్స్, అవతల మీద అపవాదులు వేస్తాం, వ్యసన పడటం, నష్టం కలుగుద్ది, వ్యసన పడద్దు. ఒకవేళ రిజల్ట్స్ ఫెయిల్ అవుతావు అయినా వ్యసన పడద్దు. నువ్వు ఎంతో ఎదురు చూస్తున్నటువంటిది నీకు అంత రాకపోవచ్చు, ఆశ నిరాశగా మారిపోద్ది, వ్యసన పడకూడదు. ఏ పరిస్థితి వచ్చినా ఎంతకాలమైనప్పటికీ వ్యసన పడకుండా నిలబడగడం ఆత్మీయతమైన ఫలింపు. అస్సల ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈ నెల జీతాన్ని నేను ఎన్నో ప్లాన్స్ చేసుకున్నానండి, మరి ఆశ్చర్యంగా మా మేనేజ్మెంట్ మారి నాకు ఇవ్వాల్సిన దానిలో పూర్తిగా కోతలు కోసి 3 వంతులు కోసేసి 1 వంతు చేతిలో పెట్టి సర్దుకో అన్నాడంట అల్బాస్, సర్దుకో. వెంటనే ఆయన నవ్వుతూ, అయ్యా దేవుడు దీన్ని ఆశీర్వదిస్తే తప్ప మీరు ఇచ్చిన దాంతో నేను ఎప్పుడూ బతుకును సార్, నా దేవుడు నన్ను చూసుకుంటాడు సార్, చాలా వందనాలు, మీ హృదయాన్ని దేవుడు ప్రేరేపించి నాకు ఇవ్వగలిగినంత మీరు ఇచ్చినందుకు దేవుని పక్షికి మీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ కవర్ పట్టుకుని చచ్చుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏంట్రా ఎప్పుడు లేని వ్యక్తి ఈరోజు ఎలా ప్రార్థన చేస్తున్నాడని, ఎందుకంటే మొగోళ్ళు చాలా తక్కువ కదా ప్రార్థన చేయటం, ఎక్కువ తక్కువ మీకు విషయం తెలియదు కదా, తక్కువ కాదు. అసలు ప్రార్థన చేయటం అనేది మగవారి కొరకు ఏర్పాటు చేయబడిన దైవ కార్యం, అది రహస్యం మీకు తెలియదు చాలామందికి. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను, ప్రార్థన చేయవారిలో మోషే ఉండెను అని బైబిల్ చెప్తుంది. అంటే ప్రేయర్ చేయటం మొట్టమొదటి ఎవరికి ఇవ్వబడింది? దేవుని మందసం దగ్గరికి స్త్రీలు వెళ్ళినట్టు చూసారా? లేదు. బలులర్పించే ప్రదేశంలో యాజకుల్లో స్త్రీలు ఎక్కడైనా లేవి కుటుంబంలో నుంచి వచ్చినట్టున్నారా? లేదు. మరి నూతన నిబంధనకు వచ్చేటువంటి యేసుప్రభు చుట్టూ చేరిన వాళ్ళు వీళ్ళున్నారు. అక్కడ ప్రార్థన అనేది వాళ్ళకి ఇవ్వబడలా, కానీ మగవాడికి ఇవ్వబడితే పరిస్థితి ఏమైందంటే, పొద్దున్న లేచి సాయంత్రం వరకు కాలు రేసి తీరడానికి నీకు టైం ఉండి, ప్రార్థన చేయడానికి నీ టైం లేకపోవడం నీ బలహీనత అయితే అది వీళ్ళకి బలంగా మారిపోయింది. స్త్రీకి బలం ఇచ్చింది ఎవడు ఇప్పుడు? అదే పురుషుడు ప్రార్థన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ప్రార్థన చేసే గృహంలో మారాడు అనుకోండి, ప్రార్థన చేసే యజమానిగా, ప్రార్థన చేసే ఇంటి అధికారిగా తయారయ్యాడు అనుకోండి, స్త్రీలు ఖచ్చితంగా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకు చెప్పు? నువ్వు ప్రార్థన చేసేవాడివైతే ప్రభువు నీతో కనెక్ట్ అవుతాడు, ప్రభువు సంబంధమైన విశ్వాసులను నువ్వు ఎదుగుతావు, ప్రభువు పక్షమైన సంపూర్ణతలకు నువ్వు మారతావు, నిన్ను చూస్తున్న వ్యక్తులు గడగడలాడిపోతారు. లేకపోతే నీకు ప్రతిదీ అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి, తప్పెవరిది? ప్రార్థన చేయలేకపోవటం పురుషుని బలహీనత. ఏమనంటే ఉద్యోగం, ఒకవేళ ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన హేయ్ అని సేఫ్ చేయకే, తొందర చేయకే, అంతసేపు కూడా కూర్చోలేడు భయ్యా, ఆ దీర్ఘ ప్రార్థన చేయకు, షార్ట్ షార్ట్ క్విక్ స్పిట్ ఇలా ఎలాగనడికి యేసునామలో అనలేండి, నువ్వు ఆ యేసునామలో అనగానే అడుగుతున్నాము అని కూడా అనరు, ఆమెను అంటాడు, అంత తొందర స్పీడు. పొరపాటు ఈవిడేమనుకుంటుందంటే పాపం పొద్దున్న మొదటి గడిలో కాఫీ వేడి వేడి పాలు చేతి మీద పడిపోకుండా దేవుడు ఆపాడు, అక్కడ నుంచి కృతజ్ఞత చెప్పుదాం అనుకుంటుంది, అది కూడా భోజనం ముందు ప్రార్థనలో. నీకు ధనమే తల్లి, వాళ్ళకి చిరాకు పుట్టించుకో ప్రార్థన మొదలు పెట్టినప్పుడు. అన్నం పెట్టేటప్పుడు అన్నం గురించి, ప్రభు నువ్వు నాకు వండుకోవడానికి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, కృతజ్ఞత లేనోళ్ళకి ఇవ్వు, దీన్ని దీవించు, దీన్ని ప్రతి బలహీనతలో నుంచి నేను బలం పొందుకుని నీ కొరకు వాడుకోవడానికి సహాయించే, ఆమె సరిపోద్ది అంతే పట్టుకుని దాని గురించి ఎప్పుడు పొద్దు నుంచి మొత్తం లిస్ట్ అని తెచ్చుకొచ్చి మీ ఆరిక సల్లారిపోయింది ఆపే అన్నాడు అనుకో. బలహీనత నీది, బలము స్త్రీకి మారిపోయింది. ఈరోజు ఎక్కడ ప్రేయర్కి వెళ్ళినా కుప్పలు తెప్పలు ఆడవాళ్ళు ఉంటున్నారు, ఎదిగి చూద్దామంటే కాంగు కొట్టడానికి ఒక మగపురుగు ఉండడం, పాస్టర్ కొడుకే ఉండడు లేండి, దాని సంగతి ఎందుకు? ఇది పరిస్థితి.
ఏంటంటే మన బలహీనత వాళ్ళకి బలంగా మార్చకుండా నీవు బలవంతుడైనటువంటి ప్రార్థనాపరుడుగా మారగలిగినప్పుడు నీ కుటుంబపు యజమాని ఎప్పుడైతే మోకరించేవాడో అబ్రహాము ఇంటి వారు యుద్ధానికి ఏ ఆయుధం లేకపోయినా వారు వెళ్ళి ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేసి లోతు కుటుంబాన్ని వెనక్కి తెచ్చుకోగలిగారు, ఆస్తిని వెనక్కి తెచ్చుకోగలిగారు. ఈ ఆ ప్రదేశంలోకి వచ్చినటువంటి మిల్కీసెదెక్ అనే యాజకుడికి అబ్రహాము సమస్తంలో నుంచి కొంత ఇవ్వగలిగాడు. ఎలా జరిగింది అంటే అబ్రహాము ఏంటి అలవర్చబడిన వారు అని ఉంది. దేనికి అలవర్చబడ్డారు? యుద్ధాలకా? కాదు, ప్రార్థనకు. ఒంటెలను మోకరింపు చేసేవాడట, అది అబ్రహాం గొప్పతనం. పశువులు మోకరించి ప్రార్థన చేసేవి అబ్రహాం పక్షంలో. అదే విషయం కొడుకు ఇస్సాకు అలవాటైంది. భార్య రావాలి అంటే పొలంలో ధ్యానించడానికి వెళ్ళిపోయి మోకరించున్నాడు బలుడు. ఈరోజు ఎక్కడ మోకరిస్తున్నాం? మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నాం మనం, పాస్టర్ల బ్రోకర్ల చుట్టూ తిరుగుతున్నాం, ఆల్బమ్లు వేసుకుని ప్రతి చోట ఎత్తుకుంటున్నాం. దేవుని సన్నిధిలోనికి రాగలిగినప్పుడు నీ కొరకు కావాల్సినవన్నింటినీ దేవుడు నీ ఇంటి దగ్గర వాకిట్లో సిద్ధపరుస్తాడు. జాగ్రత్త. ఈరోజు నిరీక్షణతో అదే పరిస్థితిలో ఒకవేళ లేట్ అయితే, లేట్ అవుతుందంటే ఆ సమయంలో నువ్వెక్కడా కూడా నిరీక్షణ కోల్పోకుండా ఆయన వ్యసన పడకుండా దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడగలవా? అస్సలు వ్యసన పడద్దు. నష్టం కలుగుద్ది, ఆయన బదులు మాట్లాడాడు. చాలా నష్టాలు కలుగుతాయి, ఒకటి కాదు. విచిత్రం ఏంటంటే దీవెనలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ వచ్చేస్తే లేవా? ఇందాక చెప్పాను చూడండి, 13 వచ్చినాయి ఆవిడికి. అలాగా సీక్రెట్ చెప్పిన నష్టం కూడా అలాగే స్టార్ట్ అవుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, సీక్వెన్స్ ఆగదు. నెక్స్ట్ డ్యామేజ్, నెక్స్ట్ డ్యామేజ్, నెక్స్ట్ డ్యామేజ్, నెక్స్ట్ డ్యామేజ్, టప్ 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 పడిపోతుంది, కిందకొచ్చి పడిపోతాం అంతే. ఏదో పాము మింగితే ఒకటిలోకి వచ్చినట్టు. ఏంటి ఇలా జరిగింది? మర్చిపోయాను పాము అంటే. మొన్న ఒక సిస్టర్ గారు వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు దేవుడు చూపించాడండి, మా ఇంట్లో వైకుంఠపాలు ఉంది అందుకే మమ్మల్ని ఆశీర్వదించలేకపోయాడంట అంది. వైకుంఠపాలకి దేవుడి ఆశీర్వాదానికి నీ దర్శనానికి సంబంధం నేను కనుక్కోవాలమ్మా. ఒకసారి ఏంటి సంగతి చెప్పానంటే పాము ఉన్న పటం మా ఇంట్లో ఉండదట అండి, దేవుడు చూపించాడు రాత్రి నాకు అంది. నీ ఆత్మీయత చాలా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అలాంటివి చూపించడమ్మా దేవుడు, నీ లోపల ఉన్న చూపిస్తాడు చూడు. నీ ఇంట్లో బొమ్మ ఎక్కడ ఉంది, పసుపు ముద్ద ఎక్కడ ఉంది, పాత కొండ ఎక్కడ ఉంది, ఇదే పని దేవుడికి. దానికేం 30 రోజులు ప్రార్థన కొండ మీదకి వెళ్ళి, దానికేం 20 రోజులు దుప్పటేసుకుని కూర్చోటమా, దానితో భార్య దగ్గరికి వెళ్ళకుండా, భర్త దగ్గరికి వెళ్ళకుండా, పిల్ల జోలికి వెళ్ళకుండా, దానికి ఏంటంటే సమర్పణ ప్రార్థన అంటే. మరి వీళ్ళు ఏం సమర్పణ చేస్తారో? ఈ పాపాలు చూపించమని అడుగుతారంటే వీళ్ళు, దేవుడు పాపాల లిస్టు బయట పెడతాడంట. మరి ప్రభు యొక్క రక్తం ఎందుకు, ప్రభు యొక్క మరణం ఎందుకు, ప్రభు యొక్క పునరుద్ధానం ఎందుకు, ఆయన నీ జీవితం కొరకు చేసిన త్యాగం ఎందుకు, నేటికి సజీవంగా నీకు పంపిన ఆత్మ ఎందుకు? వీళ్ళకి రక్షణ యొక్క మూల్యము తెలియక ఇంకా ఏదో పాపాలు ఒప్పుకోవటానికి పరుగులు ఎత్తటం. ఒప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకోకపోయినా ఆత్మ నీతిని గుర్చి పాపంని గుర్చి ఒప్పింపజేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధ రక్తము నీకు అందుకే ఇవ్వబడింది, పరిశుద్ధ శరీరం నీకు అందుకే ఇవ్వబడింది, పరిశుద్ధ లేఖనం అందుకే ఇవ్వబడింది, పరిశుద్ధ బోధ నీకు అందుకే ఇవ్వబడింది, పరిశుద్ధ సహవాసం అందుకే ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ వదిలేసి కొండ మీద పోవడం ఏంటి, తుప్పల్లో దూడటం ఏంటి, చెట్ల కింద కూర్చోవటం ఏంటి, అనవసరమైన విషయాలు. నీ జీవితంలో సమాధానం రాకపోయినా, నష్టం నీ జీవితంలో వచ్చినా అస్సలు వ్యసన పడకుండా నిలబడగలవా? నీ అభివృద్ధి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎంత డ్యామేజ్ అవుతున్నా, ఎంత ఆలస్యం అవుతున్నా, ఎన్ని నష్టాలు కలుగుతున్నా కదలకూడదు, చలించకూడదు, స్థిరంగా ఉండాలి దేవునిలో. పాస్టర్ గారు నష్టాలు సీరియల్ స్టార్ట్ అయిపోయిందండి, వెరీ గుడ్, దేవుని స్తోత్రం, ఆనందించు. మరలా చెబుతున్నాను, ఏంటో నా దగ్గర ఒక సీక్వెన్స్ కథ ఉంది, అది ఇప్పుడు చెప్పను కానీ అవన్నీ వాక్యాలే. నువ్వే సమస్య చెప్తావు, దానికి ఒక వాక్యం చెప్తాను, దీనికి అది కాంట్రాస్ట్. ప్రతిదీ వాక్యమే. ఆ తర్వాత మీరు చర్చ అయినా మానేస్తారు, నన్నేనా వదిలేస్తారు, నా ఫోన్ నెంబర్ డిలీట్ చేస్తారు. ఈడు ఎప్పుడు చెప్పిన ఇలాగ చెప్తాడని ఫస్ట్ దానిలో ఏంటంటే, మీరు వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అనగా చేసుకో. ఏం చేసుకోవాలి? నువ్వే చేసుకో, మీరు చెయ్యరా చెయ్యను, ఇంకా అక్కడే మీకు ఎఫండ్ అయిపోద్ది. ఏంటి ఇడు చెయ్యడా, ప్రార్థన చేయండి, ఇడు పాస్టరా కదా. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిందా లేదా? అప్పుడు ప్రభువు అంటాడు, ఆడివైపు చూసే మీద నా వైపు చూడండి, నీకు వినపడితే చెవు లెగిస్తే, చెవు లేకపోతే ఆ పాస్టరే బెటరో, ఇంకోడు ఉంటాడు రండి రండి రండి. ఈ ఇన్విటేషన్ ఇచ్చేవాడు ఎప్పుడు ఓపెన్, రండి రండి మా దగ్గర ఇచ్చి చూడండి, ఇచ్చి శోధించండి. ఎవరి దగ్గర ఇచ్చినా మీకు అది రాదు, ఎందుకంటే దేవుడే దాన్ని నీకు నష్టం కలిగించాలనుకున్నాడు. రైట్, 9, సమస్తము Romans 8:28 మేలు కొరకు సమకూడి జరుగుచున్నవి అని నువ్వేమవ్వాలి, ఎరగాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీకు
లిస్ట్ వన్ బై వన్ సమస్తము సమకూడి జరుగుతున్నాయి మేలు కోసమే. మేలు కోసం జరగడం అంటే రోమన్స్ 8:28 రోమపత్రిక 8:28 సమస్త మేలు కొరుగుటకై సమస్తం ఏమవుతాయి తెలుసా? సమకూడి మేలు కలుగుటకై అనేది ఈ వాక్యం ఎవరికైనా ఈ దురదృష్టవశాత్తు ఈ లాటరీ టికెట్ గళ్ళు ఉంటారు కదా 31వ రాత్రి లాటరీ గళ్ళు డిసెంబర్ 31వ తారీఖు లాటరీలు ఉంటాయా? లాటరీలు వాగ్దానాలని మీరు పెట్టేసుకుంటే కాదు అవి లాటరీలు. బైబిల్లో నుంచి ఎక్కడైనా ఎక్కడైనా నీకు నచ్చిన మొక్క ఏరుకో అని ఎక్కడైనా చెప్పాడా? మీకు ఇంకో జోక్ చెప్పనా? ఈ ఈ పెట్టుకుని బయట పెట్టు కాదు ట్రే పెట్టుకుని ఒక ఆయన వస్తుండే దాని కదా సన్నాకారు కట్టుకుని వస్తున్నాడు. ఏంటనంటే దీనికి వాగ్దానం తీసుకోవడం అంట దానిలో కానుకేయడం అంట. మళ్ళీ ఒకవేళ దీనికి నచ్చిన వాగ్దానం రాకపోతే ఏం చేస్తావు చెప్పు? బట్టలు ఎక్స్చేంజ్ చేసినట్టు వెళ్ళమా, బిల్లు ఉండదు కదా దీనికి, వెంటనే ఎక్స్చేంజ్ కదా. ఇది కాకుండా ఇంకోటి నాకు మంచిది వచ్చింది. ఏంటి మంచిదేంటి? దేవుని వాక్యములు అన్నీ మంచివే, ఏది చెడ్డదేం లేదు కదా నీకు, మంచిది. దేవుని మహాకృప ఏంటంటే నాకు 6 ఏళ్ళు పట్టింది మా చర్చిలో ఈ లాటరీ బ్యాచ్ని మానిపించడానికి. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్లో తీసుకొచ్చి ఆఖరికి ఇక నుంచి దేవుని మాట మనకు విలువైనది తప్ప ఒక్క ఎంగిలి ముక్క కాదు అని వాటిని తీసేశాను. ఇప్పుడు కూడా కొంతమంది ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్న వాళ్ళు నన్ను బాగా ప్రేమించి నా దగ్గరకు వచ్చి ఇంకో చర్చికి వెళ్ళి ఏరుకొస్తున్నారా ఎంగిలి ముక్కలో. మిమ్మల్ని ప్రేమతో చెప్తున్నాను, కక్కింది దాని కొరకు కుక్క తిరుగుద్ది తిరగమాక. ఒక కుక్క తిరక్కు, ఇంకెంతకంటే తిట్టలేను. ఆ ఎంగిలి ముక్కలు వదిలేసి బైబిల్ పట్టుకోవడం నేర్చుకో. దేవుని వాగ్దానములు స్థిరముగా ఉన్నవని గుర్తించు. ఎక్కడో వచ్చిన మొక్క తీసుకొచ్చి ఇది నీకే తీసా నాడి తీడి వెండి నువ్వు బైబిల్ది. నీతో దేవుడు మాట్లాడతాడు, రా చచ్చుకొచ్చి కూర్చో దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్ పట్టుకొని నువ్వు ఏ ప్రదేశంలోకి వెళ్ళు చెవులు తెరుచుకొని రిక్కించి వినో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎన్నాళ్ళు వాటి గురించి? ఇంకా పసిపిల్లలైనా మీరు ఎన్నాళ్ళు మీరు పాలు తాగుతారు? నడవరా ఇంకా? ఎదగరా? పళ్ళు రాలేదా? శ్రేష్టమైన ఆహారం మీకు తగును కాదా? మాంసం తినడానికి ఇంకా బలం లేదా నీకు? ఎన్నాళ్ళు పాలు తాగుతానంట వెళ్ళి? ఇప్పటికీ ఉగ్గిని పాలపేక పట్టు తిరిగినట్టు ఉంది 31వ తారీఖు రాత్రి ఆ చీకటి రాత్రులు. జాగ్రత్త, వెలుగులోనికి పిలవడానికి ఇప్పటికే మమ్మల్ని పిలిచాడు. అది రక్షణ అనుభవం. నీ విశ్వాస జీవితంలో సమస్తము మేలు కొరకు సమకూడు జరుగుతాయి. సమస్తము మేలు కొరకు అనగానే మీరు ఏమనుకుంటారంటే బోల్డ్ అన్నీ కలిసి సూపర్ బంపర్ ఆఫర్ ఉండదు అనుకుంటారు. అన్ని డ్యామేజ్కే, అన్నీ నష్టానికే, అన్నీ ఒకసారే. ఒక సిస్టర్ గారు ఆమెడు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మా ఆయనకి ఈ నెల ప్రమోషన్ ఉంది ప్రార్థన చేయండి అని. అమ్మా ఈ ఒక్క ప్రమోషన్ అయినా మీ ఆయనకు వస్తే చచ్చిపోతాడమ్మా అని. అంటే నిజమే పాస్ గారు ప్రార్థన చేయండి దేవుణ్ణి అడుగుదాం బ్రదరు అంది ఆవిడ. నాకన్నా ఫెయిత్ ఆవిడకి ఎక్కువ. సో వచ్చింది ప్రార్థన చేసాం, ఆ నెల ప్రమోషన్ ఆయనకి ఇవ్వలే. ఆవిడ వచ్చింది, పాస్టర్ గారు దేవుడు మన ప్రార్థన ఏనాడు అంది. అమ్మయ్యా ఈ నిజడు అయితే అనుకున్నాను అని చెప్పింది. ఇన్నాడని చెప్పాను కదా ప్రమోషన్ మా ఆయనకి రాలే అంది. శాడిజం ఆనందంగా కొంతమంది ఉంటారు, భర్త ఎదుగుదలను కూడా చూడలేని కళ్ళు కలిగినది అది, ముళ్ళు కలిగింది కళ్ళు కాదు. అవి ఉంటాయి కొంతమందికి, అలాగుంటుందా అనుకుంటే ఆవిడ చాలా పరిశుద్ధురాలు, అలాంటి కళ్ళు కాదు ఆవిడది. ఆవిడ సీరియస్గా చెప్పింది, ఏమండి దేవుడికి తెలియదే బ్రదరు మా ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు. మీరు నేను గాబర పడిపోయి ప్రమోషన్ లిస్టులో వచ్చింది ప్రమోషన్ ప్రమోషన్ అంటే ఇచ్చేస్తాడండి. వన్నే ఉండి బ్రదరు, అరే చర్చికి రావట్లేదు కదమ్మా, వచ్చినప్పుడే వస్తాడు ఏముంది. వెంటనే దేవునికి స్తోత్రం, రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్మీడియట్, వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. వచ్చి చెప్పింది, పాస్టర్ గారు మా వాడు ఫెయిల్ అయ్యాడండి అని. ఆనందానికి ఏడవడానికి టీవీ యాంకర్ని చూసి సగం నేర్చుకుని సావు. ఏడ్చేటప్పుడు ముఖం ఎలా పెట్టడం, అది నవ్వాల్సి వచ్చినప్పుడు ఆనందంగా నవ్వడం, రెచ్చగొట్టేటప్పుడు ఎలా చూడడం, అలాంటి నేర్చుకోవాలి మరి టీవీలు చూసి. ఇంకంతకంటే ఏం నేర్చుకుంటావు అక్కడ? సరే ఆడు ఫెయిల్ అయ్యాడని నవ్వుతావేంటి అన్నా. అంటే ఆవిడంది, పాస్టర్ గారు మేలు జరిగినప్పుడే నా ఆనందం, నష్టం కలిగినప్పుడు కూడా సంతోషించాలి కదా, మీరేగా నేర్పారు అని. వాయిసిందిలే ఇంకొద్దు, రెండో చెంప చూపే ఓపిక లేదు, వెరీ గుడ్ కంటిన్యూ చేయాలి. మూడో రోజు వచ్చింది, అయ్యగారు ఈ చెయ్యి అస్సలు లేకట్లేదండి, ప్రార్థన చేద్దామమ్మా. ఆ చెయ్యండి పాస్టర్ గారు. సరే వెళ్ళిపోయింది. అరే మరుసటి రోజు గుర్తొచ్చింది, అప్పుడు చెయ్యి ఎలా ఉందని చెప్పి మామూలుగా అడిగా, సిస్టర్ ఎలా ఉన్నారు? ఎందుకంటే కొన్ని బాధాకరమైన విషయాలు గుండెల్లో ఎక్కడో దాక్కుంటాయి, అందుకని ఓపిక పట్టలేక అమ్మ చెయ్యి ఎలాగుందంటే దేవునికి స్తోత్రం బ్రదరు కొట్టేసారండి అంది.
ఎటు స్తోత్రం కొట్టేయడం ఏంటి అని అంటే పని అమ్మాయి మానేసిందండి, బాత్రూమ్ కడుగుదామని వెళ్ళానండి, గోడ మీద చేయితే జారిపడిందండి, చోడర్ వెళ్ళి గుద్దుకుంది కార్నర్లోనే, అక్కడ చిన్న సబ్బుది ఉంది అక్కడ బోన్కి తగిలిందంట, రెండు మొక్కలు అయిందని కొట్టేసారండి అంది. అంటే ఇప్పుడు నువ్వు నడవడానికి కూడా లేదండి అంది. దేవునికి స్తోత్రం, బంపర్ ఆఫర్ సమస్తము మేలు కొరకు సమకుడి. అలా ఆయన చెప్పాడంట, మీ అమ్మ ఫోన్ చేశాను వెళ్ళిపోవే అన్నాడంట. ఇంకొద్దు నువ్వు వెళ్ళిపో, ఓ మూడు నెలలు రెండు నెలలు రెస్ట్ తీసుకురా, ఈ దరిద్రపు ఇల్లు మార్చేద్దాం, ఈ ఇల్లు మార్చేస్తే మనకి కొంచెం కలిసి వస్తుంది, ఎందుకంటే ఆ మూల కొంచెం బిగిసిపోయింది, మూల మూల టైట్ అయిపోయింది, ఆ మూల బీరువా లాంటిది కట్టేశాడు ఎదవా, ఓపెన్ ఉంచేయాలి, మనం ఇల్లు ఎత్తికేసి మార్చేద్దాం అన్నాడట. దేవునికి స్తోత్రం, ఆ నెలే ఇంకా ఆవిడ ఇంక పుట్టింటికి వెళ్ళలేదు, ఓనర్ వచ్చి మర్యాద ఖాళీ చేస్తలేదు అన్నాడట. ఈశాన్యం కోసం ఎదుగుతుంది ఇప్పుడు ఆవిడ, ఆయన ఎక్కడ ఈశాన్యం వెడల్పుకుంటుందా అని, ఇల్లు దొరకలేదు, అమ్మాయి ఎలాగున్నారని, ఎదుగుతున్నామండి రోడ్డు మీద కాపురం అని. అసలు సమకూడు జరగడం అంటే ఇదేనేమో, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బంపర్ ఆఫర్ ఏంటంటే బండి ఆవిడ ఎత్తుపోయాడు, అలా అయింది, దొంగలు ఎత్తుపోయారు బండి, రైతు బజార్కి వెళ్ళాడంటే రూపాయి చవకని, తిరిగి వచ్చేటోడికి తాళా మిగిలింది, సైకి బండి లేదు, ఇప్పుడు అక్కడ నుంచి ఫోన్ చేశాడు, బండి నెంబర్ ఎంత అని, ఇంకేం బండి నెంబర్, వెళ్ళిపోయింది అది ఎవడు పట్టుపోయాడు. అందరు అడిగితే చెప్పాడు, ఒక ఆటో తీసుకొచ్చి ఏమండి తాళం పోయింది బండి ఎక్కించరా అంటే అక్కడ ఉన్న నలుగురు సాయం బట్టి ఎక్కించారంట. దాన్ని సమస్తము మేలు కొరకు సమకూడి జరిగినప్పుడు అని అంటాడు, మీ పాస్ దగ్గర తీసుకెళ్ళవే అన్నాడంట. ఎవరి గట్టి దెబ్బలు తగిలితే అంటే దేవుడి దగ్గరికి వస్తారని, దేవుడు అలా చేస్తాడని మీరు అనుకుంటారేమో, తల్లులారా తండ్రులారా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నిన్ను నష్టపరచాలని కోరుకోడు, దేవుడు నిన్ను గాయపరచాలని కోరుకోడు, దేవుడు నీ జీవితంలో కోల్పోవాలని కోరుకోడు. దేవుడు ఎప్పుడూ కూడా నీకు మేలు చేయని ఉద్దేశించిన దేవుడు, కీడుని ఎప్పుడు చేయడు, కీడు చేయగలిగిన వాడు దేవుడిని ఎప్పుడు నీ నోట్లోంచి రానివ్వకూడదు. దేవుని మీద అచంచలమైన విశ్వాసం అంటే అదే, అంతేగాని ఎక్కడ కూడా దేవుడు అనే మాట మీద ఎప్పుడూ నిందలపాలు అవడానికి ప్రయత్నం చేయకండి. వచ్చాడు, వస్తుంగానే ఆయన నడిచి వస్తుంటేనే తెలిసిపోయింది షర్ట్ అంతా తడిసిపోయి ఉంది, అంటే లోపల బీపీ కూడా మారుతూ ఉంటుంది కదా, ఏం చేయాలి ఏంటి అన్నట్టు వచ్చాడు, మెట్లు ఎక్కాడు పైకి వచ్చాడు, అని చూడగానే అమ్మ ఏసీ అన్నాను, ఏసింది మా ఆయనే అడిగాడండి మీ దగ్గర తీసుకెళ్ళమని. ఏంటండి బ్రదర్ చెప్పండి కూర్చోండి, ఏంటి ఎలా ఉన్నారు, చాలా రోజులు ఏది చచ్చి మానేశారు, ఏంటి సంగతి అంటే బుద్ధి వచ్చింది బ్రదరు, స్ట్రైట్ మాట ఇంకేం లేదు, బుద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం, మరి కంటిన్యూ చేయండి అయితే, అది పోగొట్టుకోకుండా చూసుకోండి, కొంచెం కంటిన్యూ చేసుకోండి అని అంటే చేస్తాను బ్రదరు, కాకపోతే కొంచెం అపనమ్మకం కలగకుండా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. తొలగిపోతానేమో, ఇప్పుడు నాకు నష్టం కలిగింది, నేను సరి అయిన వ్యక్తిని పాదాలను పట్టుకోవడానికి వచ్చేసాను, దేవుని విడిచి దూరం అయ్యాను, నా జీవితంలో చాలా కోల్పోయాను, ఇప్పుడు దేవునికి దగ్గర అవడానికి నేను వచ్చాను, ఇప్పుడు నాకేం కలిగినా నేను వెనక్కి వెళ్లకుండా ఉండేలాగా సహాయం చేయండి. అప్పుడు చెప్పాను, నాయన ఇప్పుడు నువ్వు బాగా ప్రేమించేది చచ్చిపోవచ్చు, నువ్వేది ఆశపడుతున్నావు అది నీకు దొరకకపోవచ్చు, నీ బ్రతుకులో ఇంక ఇదే అనుకుంటే అదే ఆఖరి అయిపోవచ్చు, అప్పుడు నువ్వు దేవుని పట్టుకుంటావా అని అడిగాను. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కన్నా ఇక జరగబోయే డ్యామేజ్లు నన్ను ఏమీ బాధ పెట్టవు, బట్ నా విశ్వాసానికి అవి పరీక్షలు, నేను నిలబడతాను అన్నాడు. నిన్ను దీవించడానికి మేలు కోసం ఒక పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని చూసిన మనం వ్యసన పడిపోతాం ప్రియులారా, మనందరికీ కష్టం కలుగుద్ది, ఏంటి దేవుడు ఏడు ఏంటి ఇలాగని, నిజానికి ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా, అది దేవుడే తన పిలుపు కొరకు, దేవుడే తన సమర్థత కొరకు, దేవుడే తన దీవెన కొరకు నీకు ఏర్పాటు చేశాడు కాబట్టి నీకు సంతోషంగా దాన్ని ఎదుర్కొనేలా చేస్తాడు. కాబట్టి ఆ పాత్రను ఎత్తుకునే వారిని చూసి మీరు జాలి చూపులు చూడకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సానుభూతి మాటలు మాట్లాడకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చప్పులు చేయకండి, స్థిరంగా నిలబడి బానా నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, సిస్టర్ నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవ్రీడే నీ గురించి నేను దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ఈ మాటలే వాళ్ళకి వినపడాలి తప్ప ఏంటి అనే పదం ఎక్కడ ఎవరి దగ్గర జాలిగా మాట్లాడకండి. దయచేసి మీరు కూడా డోంట్ ఓపెన్ యువర్ మౌత్, దేవుని దగ్గర తప్ప ఎక్కడ మనుషుల దగ్గర మీ హృదయాన్ని నోటిని తెరవకండి, ఎందుకంటే నీ జీవితంలో సమస్తము మేలు కొరకు జరిగినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, నువ్వు ఏడవకూడదు, సరికదా దేవునిలో నువ్వు స్థిరమైన ఆనందాన్ని కలిగి ఉండాలి. 30, 60, 100, 100, 60, 30 లేక 100 లేకపోతే ఇంకెక్కడైనా 0, 20, 10 పడతలేస్తా ఎక్కడైనా పడి ఉంటున్నామేమో చూసుకోండి. నెంబర్ 10 ఆఖరి విషయం, నిజమైన దైవ మౌనాన్ని సంతోషంగా ఎదుర్కోవడం.
నిజమైన దేవుని యొక్క మౌనాన్ని సంతోషంగా నిరీక్షణగా ఎదురు చూడడం. పదో విషయం, నిజమైన దైవ మౌనం అంటే ఏంటో చెప్తాను. ఈరోజు నీ జీవితంలో దేవుడు మాట్లాడడం మానేశాడు, దర్శనాలు వచ్చేవి ఇంతకుమునుపు అవి లేవు, ప్రవచనాలు వచ్చేవి ఆగిపోయినాయి, కళలు వచ్చేవి ఆగిపోయినాయి, వాక్యం చదువుతుంటాను గంటలు గంటలు చదువుతుంటాను, ఒక్క వర్డ్ నాకు టచ్ చేయదు, చచ్చికొస్తుంటాను, తిట్లు వినపడతాయి తప్ప దీవెనలు వినపడవు. దేవుడు మాట్లాడలేదండి, దేవుడు మాట్లాడలేదండి, ఉనికిపోతావు, గజగజలాడిపోతావు. ఏ దేవా, ఒక్క విషయం నన్ను బలపరచు, ఒక్క విషయంలో నన్ను దండిపరచు, ఒక్క విషయంలో నన్ను ప్రోత్సహించు, ఒక్క విషయంలో ఒక చిన్న సూచక్రియ, ఒక చిన్న సూచక్రియ. ఒక బ్రదర్ నన్ను అడిగారు, బ్రదర్ గాడ్ హ్యాస్ టు డూ సంథింగ్ టు హ్యావ్ ఫెయిత్ కదా, మేము పుట్ట క్రైస్తవులం అండి, చిన్న విషయంలో నన్ను నిలబెట్టాలి కదా, చిన్న చిన్నవి ఏమండి, మేమేం పెద్ద పెద్ద ప్రధానమంత్రి పదవులు అడుగుతామండి, చిన్నవి అడుగుతాం సార్, దేవుడికి అలాంటి చిన్నవి ఇవ్వలేడా సార్, మీరైనా కొంచెం రికమెండ్ చేయండి అన్నాడు. ప్రాబ్లం అలా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తెర చింపేశాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పండి అందరు నోటితో, తెర ఎందుకు చింపేశాడో తెలుసా? అతి పరిశుద్ధ ప్రదేశంలోకి ఎవడైనా వెళ్ళడానికి, ఎప్పుడైనా వెళ్ళడానికి, ఏ సమయంలోనైనా వెళ్ళడానికి, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణంలో ఆ తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. సో ఎనీబడి కెన్ గో ఎనీ టైమ్. ఒకవేళ నువ్వు నాకు ఫోన్ చేస్తే పాస్ గారి ఫోన్ ఎంగేజ్ రావచ్చు, నువ్వు ఇంకెవరికైనా నివేదన పెడితే మెయిల్ రిప్లై రావడానికి టైం పట్టచ్చు, బట్ నువ్వు వెళ్తే మాత్రం ఎనీ టైమ్ యువర్ వెల్కమ్. దేవుడు ఆయన కృపాసన దగ్గరికి ధైర్యంతో చేరుదము అని బైబిల్ చెప్తుంది. ఏ రోజు టైం లేదు, ఆయనకి సెలవు లేదు, ఆయనకి రెస్టింగ్ పీరియడ్ లేదు, ఆయన నిద్రపోయే టైం అసలు లేదు. ఎనీ టైమ్ యూ కెన్ గో డైరెక్ట్లీ టు గాడ్. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నీకు ఒక్కడికే అర్హత ఇచ్చాడు, క్రైస్తవుడికి మాత్రమే. క్రైస్తవుడైన వాడు ఏ సమయంలో యేసు దగ్గరికి వచ్చినా ఆయన నీతు సమాధానం ఇవ్వగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు. మరి మౌనంగా ఉన్నప్పుడు, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, లేక దేవుడు నేను సైలెన్స్లో చెక్ చేస్తున్నప్పుడు, కెన్ యూ స్టాండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఆ మౌనంలో దేవుని కొరకు నిలబడగలవా? ఆ మౌనంని అంగీకారంగా తీసుకోగలవా? ఆ మౌనంగా దేవుడు మాట్లాడినప్పుడు, ఆ రిజల్ట్ రానప్పుడు, ఆ పరిస్థితులన్నింటినీ నిన్ను ప్రొవోక్ చేస్తూ రెచ్చగొడుతూ, ఎక్కడ సంబంధాన్ని నువ్వు ఆనందాన్ని అనిపించకుండా చేస్తున్నప్పుడు, ఎక్కడ ఏ డోర్ ఓపెన్ అవ్వనప్పుడు, ఏ మనిషి నిన్ను తాకనప్పుడు, ఏ ఒక్కరు నిన్ను గౌరవంగా చూడనప్పుడు, ఏ కన్ను నిన్ను ప్రేమించినప్పుడు, ఏ మౌనమైన మాటల్లో ఎవరు చూసినా నీకు వేరొక వ్యతిరేకత హావభావాలు పలికిస్తున్నప్పుడు దేవుని నిరీక్షణ ముందు నిలబడగలమా? అది ఎలా ఉంటుందో ఒక అనుభవం చెప్తాను, ఆ నిరీక్షణ ఎలా ఉంటుందో. ఒక్కసారి ఆదికాండం 12 అధ్యాయంకి వద్దాం, జెనసిస్ 12. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు, 12 అధ్యాయంలో 4 వచనం, ఆదికాండము 12 అధ్యాయము 4 వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 75. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి దేవుని మాటను పట్టుకుని ఆకాశాన్ని చూపించిన ఇసుకను చూసి, ఎంతలాగా అవుతావు నీ సంతానం అంటే ఓహో అనుకున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు, భూమి మీద ఇసుకని చూసినప్పుడు ఓహో అనుకున్నాడు. 76 పిల్లలేరి అని అడిగాడు పక్కింటోడు. అబ్రాహం ఏమని ఉంటాడు? ఉన్నారు ఉన్నారు, వస్తారు వస్తారు అని ఉంటాడు. 77, ఒకసారి కొంతమంది లెక్కలు చెప్పండి, 77 తర్వాత 79, మీరు 80 అనండి, 81, 83, 84, 85, 86, మీరు చెప్పిన లెక్కలన్నీ వేసుకుని 100. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు మౌనంగా ఉన్నాడు, బోల్డ్ మాట్లాడుతున్నాడు, బోల్డ్ చెప్తున్నాడు, బోల్డ్ జరుగుతున్నాయి. అబీమెలెకు సంతానం దీవించబడింది, అబీమెలెకు ఇంట్లో పనులకు పిల్లలు పుట్టేశారు, అబీమెలెకు కుటుంబంలో పిల్లలు పుట్టారు, అబ్రాహముకు పిల్లలు లేరు. అందరూ అనుకుంటారు, అదేంటో పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి అన్నీ అవుతున్నాయి మాకే, నేను ఇలాగ అన్నానా, వాళ్ళకి అయిపోయింది, యేసుప్రభు ఇచ్చాడు మాకే. నిజంగా కృప ఏంటి తెలుసా? మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి అవ్వడం, మీకు అవ్వకపోవడం దేవునికి స్తోత్రం అనండి. మీరు చెప్పిన మాటకి వాళ్ళకి అంగీకారమైన కార్యాలు జరిగిపోతాయి, మీకు మాత్రం నో. మీరు ప్రార్థన చేయలేదా? చేస్తున్నారు. ఉపవాసం ఉండలేదా? ఉన్నారు. ఆల్ నైట్ ఓల్ నైట్ చేయలేదా? 2 నైట్లు చేశారు. ఏమైంది? ఏం లే. గాడ్ ఈజ్ సైలెంట్.
గాడ్ ఇస్ సైలెంట్. ఈ ఇన్ని సంవత్సరాల తన సైలెన్స్ని అబ్రహాముని దీవించటానికి కొన్ని పద్ధతులను వెతికాడు దేవుడు. ఆ పద్ధతుల్లో తప్ప అబ్రహాము తన భవిష్యత్ తరానంతటికీ మాదిరిగా నిలబడడానికి ఇంకో పద్ధతి కాదని దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మౌనంగా నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోగలవా? ఎవ్రీ బర్త్డే, ఎవ్రీ మంత్ నీ జీవితాన్ని కొన్ని ప్రశ్నలు వెంటాడతాయి, వేధిస్తూ ఉంటాయి, సమస్యగా మారిపోతుంటాయి, పరిస్థితులు అపోజిషన్గా మారిపోతాయి. దేవుడు మాట్లాడాడు, విడుదల లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, స్వస్థత లేదు, పరిస్థితులు మారవు. ఎక్కడ చూసింది అక్కడే. పైగా అప్పు అనే పదం ఒకటి పెరుగుద్ది, మెడికల్ ఫైల్ అనే పదం పెరుగుద్ది, మందుల డబ్బాలు సీసాలు అల్మారిండా పెరుగుతాయి. ఇంకా కొన్ని పరిస్థితులు ఎక్కడికైనా వెళ్తే చాలే ఆవిడ వస్తుందిరా తొలిపేసేయండి అన్నట్టు కూడా వినపడుతుంది. నీ ముందే ముఖం మీద తొలిపేస్తారు. కెన్ యూ స్టాండ్ గ్లోరీ ఫర్ గాడ్? నిలబడగలవా? దేవుడు సైలెంట్ అవుతున్నాడు. ఆ సైలెన్స్ని ఎంతో సంతోషంగా దేవుని ఎందు నిరీక్షణతో నిన్ను నువ్వు మార్చుకోగలవా? సంఘం మానకూడదు, వాక్యం చదవడం మానకూడదు, ప్రార్థన మానకూడదు, ఉపవాసం మానకూడదు, సహవాసం మానకూడదు, వాక్య ధ్యానం మానకూడదు, సువార్త మానకూడదు, సాక్ష్యం మానకూడదు. ఏ రోజు ఏ పరిస్థితి వచ్చినా ఒక్కరితో కూడా ముఖం తిప్పకుండా నిలబడగలగాలి. అది నీ అభివృద్ధి. నేను నీకు 10 విషయాలు చెప్పాను. ఈ 10లో నీ రేషియో గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా? ఈచ్ ఇష్యూని నువ్వు చెక్ చేసుకుంటురా. లెట్ మీ క్లియర్ యూ వన్ మోర్ టైం. నెంబర్ 1, ఏ స్థాయిని బట్టి అది చేపడకూడదు? ఒకసారి చెప్పండి. నెంబర్ 2, ఏ సమర్పణను బట్టి గర్వించకూడదు? ఏ సమస్యను బట్టి చలించకూడదు? ఏ వ్యక్తిని బట్టి అభ్యంతరపడకూడదు? ఏ మాటను బట్టి కోప్పడకూడదు? ఏ ఆశ తీరకపోవడాన్ని బట్టి ఆనందాన్ని కోల్పోకూడదు? ఏ సమాధానం రాకపోవడాన్ని బట్టి కూడా కృపలో నిలిచి ఉండాలి? నష్టాన్ని బట్టి వ్యసనపడకూడదు? సమస్తము సమకూడి జరిగినప్పుడు కృంగిపోకూడదు? నిజమైన దైవ మౌనాన్ని బట్టి నిరీక్షణలో ఎదగాలి. ఈ 10కి మీరు పెరుగుతున్నారో తగ్గుతున్నారో చూసుకోండి. మీకు ఒక అద్భుతం చెప్పనా? ఈ 10 విషయాలు కూడా ఎవ్రీడే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నేను కత్తిరించినా ఇది ఎదిగి ఉంది అనంటే ఇది ఫలిస్తున్నట్టా లేనట్ట? ఇది కాయలు కాయటం లేదు అనే జాతిలో నుంచి ఒకరోజు అనేకులకు నీడిచ్చే స్థాయికి పెరిగితే చాలదా? చాలదా? అనేకులకు ఆకలి తీర్చడానికి మంట పండించే వంట చెరుకుగా మారితే చాలదా? దాని ఫలాలుగా నువ్వు ఆలోచిస్తే ఈ ఆకు అనేక జనాలకు ఆరోగ్యాన్ని ఇచ్చే పసరుగా మారితే చాలదా? ఈరోజు నీ ఆహారము పళ్ళు గురించి మాట్లాడితే దేవుడు నీ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నిష్ప్రయోజకమైన నీ క్రోటన్ లాంటి నీ కన్నులు, నీ చూపులు, నీ అవయవాలు, నీ అభివృద్ధి, నీ ఆత్మీయత, లేక నీ జీవితం రేపటి దినం అనేకులకు ప్రయోజనకరంగా పెరగాలి అనంటే నీ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉంది అనడానికి సాక్ష్యం ఇక్కడే మిగిలింది. సంఘమును నడిపించే నాయకుడు అయినా, సంఘంలోకి వచ్చి చేరిన విశ్వాసివైనా, మార్పు ఒకటే. పాస్టర్కేమో ఎక్కువ డిగ్రీలు, విశ్వాసకేమో తక్కువ, దేవుడు చేయలేదు. ఇద్దరికీ సమానంగా చూస్తాడు. నేను అభివృద్ధి పొందినట్లే నువ్వు అభివృద్ధి పొందాలి. నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు నిన్ను చూసి నేను అభివృద్ధిలోనికి రావాలి. ఆత్మీయమైన అభివృద్ధి దేవుని యొక్క ఆశ. ఫలించని చెట్టు ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుందాం.